అలవాటుగా తీసుకుంటారనే అభిప్రాయం అయి ఉండవచ్చు వచ్చు. ఆహా, అవును, మొత్తానికి ఆ రైస్ కొంత వేస్ట్ అయినది. సో అదొకటి గమనించదగ్గ, వాళ్ళు గమనించాలి. ఎందుకంటే రివ్యూ ఎందుకు చేసుకోవటం అంటే సో దట్ వీ కెన్ ఇంప్రూవ్ అపాన్ ఇట్. అందుకోసం రివ్యూ, నాట్ ఫైండ్ ఫాల్టింగ్ మిషన్. బాగున్నారా? ఓకే. సో ఫైండ్ ఫాల్టింగ్ అనే, సారీ ఫైండ్ ఫాల్టింగ్ కాదు, ఫాల్ట్ ఫైండింగ్ కాదు, రివ్యూ చేసుకోవాలని అభిప్రాయం. సో దట్ దే కెన్ డూ ఏ బెటర్ జాబ్ ఫర్ అస్ యాజ్ వెల్ యాజ్ ఫర్ దెమ్సెల్వ్స్ లేటర్. 4వ తారీఖు అటువంటి చిన్న సమావేశం ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నాము. వెరీ సిమిలర్ మండే ఆవేళ బుద్ధ పూర్ణిమ ధన్యాష్టకం అనే పుస్తకాన్ని రిలీజ్ చేయడం మంచిది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం దేహాదభ్యంతరః ప్రాణః ప్రాణాదభ్యంతరం మనః తతః కర్తా తతో భోక్తా గుహాసేయం పరంపరా. ఇక్కడ దీన్ని చాలా ప్రాక్టికల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనిషి తన జీవితము అనే పుస్తకాన్ని అధ్యయనం చేసి ప్రయత్నం చేయాలి. కేవలం బయట ఉన్న పుస్తకంతో సరిపెట్టకూడదు. పంచకోశ వివేకము పర్టికులర్లీ ఇంపార్టెంట్ ఇన్ దట్ రెస్పెక్ట్. ఇప్పుడు మన అనుభవాన్ని మనం గట్టిగా పరిశీలన చేయాల్సి ఉంటుంది, లోతుగా పరిశీలన చేయాల్సి ఉంటుంది. మన జీవితంలో మనకి అనేకానేకములైన అనుభవాలు కలుగుతూ ఉంటాయి. అయితే ఈ అనుభవములన్నిటికీ మూలమునందు నేను అనే అనుభవం ఉంటుంది. దానికే ఆత్మానుభవము అని అంటారు. నేను అంటే ఆత్మ అనుకోండి, తాను, ఆత్మ అంటే తాను, నేను అంటే ఏమిటి, అది కూడా తాను. నేనంటే తానుయా, లేకపోతే తాను కంటే భిన్నమైనదా, తానుయే. కాబట్టి ఆత్మానుభవము అనేది లేనివాడు ఎవడూ లేడు ఈ సృష్టిలో. సకల ప్రాణుల యందు ఆత్మానుభవము గలదు. కాబట్టి నేను అనే అనుభవము ప్రతి ప్రాణి యందు గలదు. సరే, మనిషి గురించి ఆలోచిస్తున్నాము. మనిషికి తెలివి వస్తూనే మొట్టమొదటగా కలిగే అనుభవమే నేను. సో రెండింటికి అవకాశమే లేదు. ఏమిటది, నేను లేను అనే అనుభవానికి తావు లేదు,
నేను ఉన్నానా లేనా అనే సంశయంతో కూడిన అనుభవానికి కూడా తావు లేదు. నేను అనే అనుభవము అది నిరాకరింపశక్యము కానీ అనుభవం, నిషేధింపశక్యము కానీ అనుభవం. అయితే ఈ అనుభవము, నేను అనే అనుభవము ఎలా ఉండాలి? నేను ఉన్నాను అన్నట్టు ఉండాలి, ఇంకేం ఉండకూడదు దాంట్లో. నేను అనే అనుభవం, నేను అనేది ఇట్ మస్ట్ బి ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ప్యూర్ బీయింగ్. అలా అనుభవానికి రావాలి. ఉండుట, నేను అంటే ఉనికి అనే విధంగా అనుభవానికి రావాలి. ఇలా దయచేయండి, దయచేయండి ఒక్కసారి. నేను మళ్ళీ క్లాస్ అయిన తర్వాత మీరు ఒకసారి దాన్ని బాగా పరిశీలించి తర్వాత పంపించారు. సో నేను అనే అనుభవము ఉనికి అనే దానితో సమముగా ఉండాలి, అది జ్ఞానము అంటారు. నేను అంటే ఉండుట, ఉనికి. తర్వాత మీరు పరిశీలిస్తే నేను అన్నది ఉన్నాను అనే విధంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఇంగ్లీషు భాషలో కూడా ఐ క్యాపిటల్ పెడతాడు, ఐ ఎప్పుడు స్మాల్ ఉండదు, ఐ ఎప్పుడు క్యాపిటలే. ఇప్పుడు కొన్ని పదములు, ఇప్పుడు రివర్ ఉందనుకోండి, వాక్యం మొదలైతే క్యాపిటల్ ఉంటుంది, ఎక్కడ ఎవ్రీవేర్ ఎల్స్ స్మాల్ ఉంటుంది. యు వాక్యం మొదట్లో క్యాపిటల్, ఎవ్రీవేర్ ఎల్స్ స్మాల్. బట్ హీ కూడా అంతే, హీ ఆర్ షీ. కానీ ఐ వాక్యం మొదట్లోనైనా మధ్యలోనైనా ఎక్కడైనా క్యాపిటల్ లేదు, ఐ ఎప్పుడు క్యాపిటలే. ఒక రకంగా అద్వైతాన్ని, జీవేశ్వర ఐక్యాన్ని ఓ రకంగా గుర్తించినట్టే. ఐ స్మాల్ కాదు, స్మాల్ ఏమిటుంటుందో తెలిసిన మీ ఉంటుంది. మీ ఈజ్ వెరీ స్మాల్, దట్ ఈస్ ది స్మాల్. మీ ఈజ్ స్మాల్, ఐ ఈజ్ నెవర్ స్మాల్, ఐ ఈజ్ ఆల్వేస్ క్యాపిటల్. మీ ఈజ్ స్మాల్. తర్వాత ఐ ఈజ్ అప్రైట్, అప్రైట్ ఉంటుంది. మీ ఈజ్ ఎంటైర్లీ క్రూకెడ్ మీరు. కాబట్టి మీ ఈజ్ అహంకార, ఐ ఈజ్ క్యాపిటల్, ఇట్ ఈజ్ అప్రైట్. కాబట్టి ఆ ఐని మీని మీరు కన్ఫ్యూజ్ చేయకూడదు. అసలు మీ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ ఐ అనే అనుభవాన్ని, నేను అనే అనుభవాన్ని దేహంతో ముడిపెడితే కానీ మీ అనే అల్పమైన భావన అసలు రానే రాదు. అల్పమైన అల్పత్వం ఆ విధంగా పుడుతుంది. అల్పమైన అహంకారం అంటే అల్పము, అల్పము అంటే అహంకారము, అహంకారము అంటే అల్పము. తర్వాత ఈ మీ అనేది ఎప్పుడు సుఖము కోసం ప్రాకులాడుతూ ఉంటుంది. సుఖము, సెల్ఫిష్నెస్, తన యొక్క సుఖం కోసం ప్రాకులాడుతూ ఉంటుంది మీ. కానీ వాస్తవంలో మీ ఉన్నంత వరకు సుఖం ఉండదు, సుఖం ఉన్నప్పుడు మీ ఉండదు. సో ఇవి కొన్ని మౌలికమైన జీవన సత్యములు. జనులు ఈ సత్యాలను పట్టించుకోరు, దాని పేరే సంసారం. సంసారంలో ఉంటారు, ఏదో ఈ మీ, ఈ పరిచ్ఛిన్నమైన అల్పమైన మీని పట్టుకుని అదే తాను అనే భ్రమలో ఆ మీ చుట్టూ మై బ్యాంక్ అకౌంట్, మై వెల్త్, మై హోమ్, మై వైఫ్, మై సన్, మై డాటర్ అంటూ ఈ రకంగా ఆ మీ చుట్టూ తానే అల్లుకున్నటువంటి ఒక సంసారంలో పడి జీవుడు కొట్టుకుంటూ ఉంటాడు. వాస్తవమైన పరిస్థితి. పైకి కొంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన సంసారంలో గిలగిలాడుతూ ఉంటాడు మామూలు జీవు, సంసారి యొక్క లక్షణం అది. కాబట్టి ఈ ఐ, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఐ, ఐ ద క్యాపిటల్, దట్ ఈస్ ది మౌలికమైన అనుభవము. ఈ అనుభవాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, అది మనస్సు లేక బుద్ధి కూడా దానికి ఎక్స్టర్నల్లే, బుద్ధి దాంట్లో భాగం కాదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను అనే అనుభవము థాట్స్ రూపంగా ఉన్నదా, థాట్ కంటే ఆంతరమునందు గలదా? థాట్ కంటే ఆంతరమునందు ఉంటుంది. థాట్ అనేది ఇట్ ఈజ్ ఎక్స్టర్నల్ టు ఐనెస్, అహం త ఐనెస్కి థాట్ ఈజ్ ఎక్స్టర్నల్. మీకు థాట్ గురించి చెప్పమంటారా? థాట్ ఈజ్ వెరీ సూపర్ఫిషియల్, వెరీ సూపర్ఫిషియల్.
థింకింగ్ ఈజ్ ఏ ప్రాసెస్. థాట్ అన్నది అక్కడ ఒక స్థిరంగా ఉన్నటువంటి తత్వం ఏమీ కాదు. వెరస్ ఐ అన్నది అక్కడ స్థిరంగా ఉన్నటువంటి ఉన్నది, అది ఉన్నదే, అది ఉన్నదే అది ఐ. వెరస్ థాట్ అన్నది అలా పుడుతుంది, ఇలా పోతుంది. అండ్ ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ నాట్ ఎ థింగ్, ఇట్స్ ఎ ప్రాసెస్. అది ఎలాగంటే ఉన్నది నీరు, కెరటము ఇలా పుడుతుంది అలా పోతుంది. ఒక క్షణంలో ఒక డిస్టర్బెన్స్ను బట్టి కెరటం పుడుతుంది, పోతుంది కొంతసేపటికి. ఉన్నది ఎప్పుడు నీరే. కెరటం ఉన్నప్పుడు ఉన్నది నీరే, కెరటం లేనప్పుడు ఉన్నది నీరే. ఆ విధంగా ఐ అది మూలము, దాని స్వరూపమే. వాట్ ఈస్ ది సాయి, వాట్ ఈస్ ది సాయి అంటే ఐ అంటే ఉండడమే, ఉండడం అంటే ఐ, ఐ అంటే ఉండడమే. ఎవడో అడిగాడు నేను ఉన్నాను అనే అనుభవానికి అర్థం ఏమిటి అని అడిగాడు. నేను ఉన్నాను అనే అనుభవానికి అర్థం ఏమిటి? చూడు, నేను ఉన్నాను అనే అనుభవానికి అర్థము ఉండడమే, ఇంకేమీ కాదు. కాదండి, థింకింగ్, థింకింగ్ ఈజ్ ఎక్స్టర్నల్ టు బీయింగ్. థింకింగ్ ఈజ్ వెరీ సూపర్ఫిషియల్, వెరీ సూపర్ఫిషియల్. బీయింగ్ ఈజ్ ఫౌండేషన్, థింకింగ్ ఈజ్ సూపర్ఫిషియల్. ఎంత సూపర్ఫిషియల్లో చెప్పమంటారా మీకు? మీ బదులుగా ఓ మెషిన్ పెట్టుకోవచ్చు అక్కడ. మీరు థింక్ చేయటానికి బదులుగా మెషిన్ థింక్ చేస్తుంది. ఇట్ ఈస్ దట్ సూపర్ఫిషియల్. పూర్వం క్యాల్కులేషన్స్ చేసేవాళ్ళం. ఎలా చేసేవాళ్ళము? 2 ఏళ్ళు 56 ఎక్కాలు కంఠస్థం చేసుకుని చేసేవాళ్ళం. మా చిన్నప్పుడు ఎక్కాల పుస్తకం ఒకటి ఉండేది, ఎక్కమూల పుస్తకము అని ఒక పుస్తకం ఉండేది. అది చేతికిచ్చి ఎక్కాలు కంఠస్థం చేయండి రా అని గట్టిగా చెప్పేవారు మాస్టర్లు. మాస్టర్లో బెత్తం పుచ్చుకుని ఎక్కాలు చెప్పకపోతే కొట్టేవారు కూడా. ఇటు హై స్కూల్కి వెళ్తే, ప్రైమరీ స్కూల్కి వెళ్తే ఎక్కాలు కంఠస్థం చేయమని వాళ్ళు ప్రాణం తీసేవారు టీచర్లు. ఇంటికి వస్తే శబ్దాలు కంఠస్థం చేయమని వీళ్ళు ప్రాణం తీసేవారు. ఆఖరికి ఏమైందంటే బతుకంతా కంఠస్థం చేయడం కోసమే ఉన్నామన్నట్టుగా ఉండేది. ఎక్కాలు కంఠస్థం చేయడం అయిపోయింది. 19వ ఎక్కం కూడా కంఠస్థం చేసేసాం. 19వ ఎక్కం అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? నేను అడుగుతా చెప్పండి, మీ ప్రజ్ఞ ఏమిటో చూస్తాను నేను. అవును, 7 19 113 ఏమన్నా అసలు మీకు తెలుసా సంగతి? ఎందుకో తెలుసునండి, 7 ప్రైమ్ నెంబర్, 19 ప్రైమ్ నెంబర్, 113 ప్రైమ్ నెంబర్. డూ యూ నో దాట్? 133 ప్రైమ్ నెంబర్, 7 19 133 చూసారా? 19 ఎక్కువ అలాగే ఉంటుంది, తప్పింది అది. కంఠస్థం చేసేవాళ్ళం. ఇంటికి వస్తే శబ్దాలు కంఠస్థం చేసేవాళ్ళం. శబ్దాలు అన్ని కంఠస్థం చేసేయడమే వరుస పెట్టి. ఇంకా అదైపోయింది. కొంచెం వయస్సు వచ్చేప్పటికీ వేదం కంఠస్థం చేయడం. ఎందుకు కంఠస్థం చేసి ఏం చేస్తారు? మీకు ఒక రహస్యం చెప్పుకుంటారా? ఏది ఏది కంఠస్థం చేస్తారో అది దానిని దానిని మర్చిపోతారు. దట్ ఈస్ ది లా ఆఫ్ నేచర్. ఎనీవే, సో ఇప్పుడు జనులు తెలివి మీరినారు. ఇప్పుడు వీళ్ళు కంఠస్థాలు ఎక్కాల పుస్తకాలు కంఠస్థం చేయరు, ఒక క్యాల్కులేటర్ పెట్టుకుంటారు. ఆ 7 19లు అది చెప్తుంది. అంటే 7 19లు అనేది మీ మెంటల్ ప్రాసెస్ ఏదైతే గలదో, దట్ మల్టిప్లికేషన్ ప్రాసెస్, అది మీరు మీరు చేసే బదులు ద మెషిన్ విల్ డూ. ఇట్ విల్ డూ. వాట్ ఏ థింగ్ ఇట్ ఈస్. దీంట్లో ఫ్రమ్ వన్ సైడ్ ఇట్ ఈస్ వండర్ఫుల్. మీరు థింక్ చేయక్కర్లేకుండా మీ బదులుగా అది థింక్ చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరి మీరు గమనించారో లేదో, జనులు ఆలోచించటం మానేశారు. ఇప్పుడు ఉదాహరణకి నేను యుఎస్లో చూస్తూ ఉంటాను, మీరు కాఫీ కోసం కాఫీ అడిగారనుకోండి, $1.56 అంటున్నాం ట్యాక్స్తో సహా, 1.56. మీరు $2 ఇస్తే మీకు ఎంత ఇవ్వాలో తెలియదా అమ్మాయికి? షీడదన్ అంటున్నాం. 1.56 అంటే 44 అని తెలియదు. 56కి 44, ఇట్ యాడ్స్ టు మేక్ ఇట్ 100 అని షీడదన్నాం. అంచేత ఏం చేస్తుంది అమ్మాయి? ఆ $2 అని కొడుతుంది. 1.56 అంతకుముందే ఎంటర్ అయి ఉన్నది, $2 ఎంటర్ చేస్తుంది, క్లిక్ చేస్తుంది. క్లిక్ చేస్తే 0.44 అని వస్తుంది. తర్వాత వాళ్ళు దాన్ని ఎలా పెట్టారంటే 0.44 వస్తూనే ఆ గల్లా పెట్టి తెరుచుకుంటుంది. అంతవరకు తెరుచుకోదు.
గల్లాపెట్టికి క్యాల్కులేషన్కి కనెక్షను. అక్కడ క్యాల్కులేషన్ పూర్తయిన తర్వాతనే గల్లాపెట్టి తెరుచుకుంటుంది. గల్లాపెట్టి తెరుచుకోగానే ఈ $2 దాంట్లో ఫారేసి ఈ 44 తీసుకొచ్చి మీ చేతిలో పెడుతుంది అమ్మాయి. ఇట్ ఈజ్ లైక్ దాట్. దేర్ఫోర్ యూ స్టాప్ థింకింగ్. దీంట్లో రెండు ఆ ప్రాసెస్లో మీరు గమనించాల్సినవి రెండు ఉన్నాయి. ఒకటి, సైన్స్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది, దట్ ఈజ్ ఆబ్వియస్. బట్ మన వేదాంతానికి సంబంధించి వాట్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ థింకింగ్ ఈజ్ మెకానికల్, ఎక్స్టర్నల్ అండ్ సూపర్ఫిషియల్. అర్థమైందండి థింకింగ్. కాబట్టి యు నెవర్ ఐడెంటిఫై ఐ విత్ థింకింగ్. డోంట్ ఐడెంటిఫై విత్ థింకింగ్, డోంట్ ఐడెంటిఫై విత్ ది బాడీ. ఎందుకంటే థింకింగ్ లేకపోతే ఫిజికల్ బాడీ ఉండదు. థింకింగ్ ఉంటేనే బాడీ ఉంటుంది, థింకింగ్ లేకపోతే బాడీ ఉండదు. బికాస్ బాడీ ఈజ్ ఆల్సో ఎన్ ఐడియా ఇన్ ది మైండ్. కాబట్టి మీరేం చేయాలంటే మీ అనుభవాన్ని మీరు విశ్లేషణ చేసుకోవాలి, మీ అనుభవాన్ని మీరు పరిశీలనకి పెట్టుకోవాలి. మీ అనుభవమే ఇక్కడ శాస్త్రం, మీ అనుభవాన్ని బయట శాస్త్రం ఏదీ లేదు. అయితే మన అజ్ఞానం ఎలా ఉంటుందంటే మన అనుభవాన్ని మనం పరిశీలించుకునే స్థితిలో మనం ఉండం. మనం ఎంతసేపు ఎలా ఉంటాము అంటే బహిర్ముఖులుగా ఉంటాము. బహిర్ముఖులు అనగా అర్థమేమి అంటే మనం ఎదుటి వాళ్ళని పరిశీలించే హడావిల్లో ఉంటాం, సమాజ పరిశీలన చేస్తూ ఉంటాం. సమాజ శాస్త్రము ఉంటారు, దాన్ని సమాజాన్ని పరిశీలిస్తూ ఉంటారు. కొంతమంది పాలిటిక్స్ని పరిశీలిస్తారు, దాన్ని పొలిటికల్ సైన్స్ అని పేరు. ఫిజికల్ ఆబ్జెక్ట్స్ని పరిశీలిస్తూ ఉంటారు, ఫిజిక్స్. కెమికల్ ఆస్పెక్ట్స్ని పరిశీలిస్తే కెమిస్ట్రీ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పరిశీలిస్తాడు తప్ప వాడు తన జీవితానికి మూలంలో ఉండేటువంటి ఆ అనుభవము, దాన్ని సంస్కృతంలో అనుభూతి అని అంటారు. అనుభూతి, ఆ అనుభూతిని పరిశీలించడం, ఆ అనుభవము యొక్క తత్వమేమి అని పరిశీలించడం. ఓ మహాత్ముడు అన్నారు, యు ఆర్ దట్ బై విచ్ యు నో దట్ యు ఆర్. ఏమైనా అర్థమైందండి అది? ఐ ఆమ్ దట్ బై విచ్ ఐ నో దట్ ఐ ఆమ్. ఇప్పుడు నేను ఉన్నాను అనేది నాకు తెలుస్తోంది, అది ఆ అనుభవము, అది నా స్వరూపము. కాబట్టి ఆ అనుభవాన్ని మీరు దేహంతో దాన్ని ఒకటిగా, దేహంతో ఒకటి చేయటము తెలివి తక్కువ. మీరు దేహంతో ఒకటి చేయవద్దు. దేహమేమిటి? దేహము కంటే కూడా చాలా సూక్ష్మమైనది మనస్సు, దానితో కూడా మీరు ఒకటి చేయవద్దు. బికాస్ మనస్సు అన్నది ఆ అనుభవానికి ఎక్స్టర్నల్. అనుభవము మీ యొక్క లోతైన స్వరూపము, అదే మీ యొక్క లోతైన స్వరూపం అది. Whereas thinking annadi, it is an external movement, very superficial external movement. Adi movement nenu repeat chestu untam endukante meeru danni pattukovalanatuvante oka prema tote. So thinking annadi evato telusunandi, it's a movement. Whereas anubhavamu adi movement kadadi, it is what is, unnadadi unnadi adiye. ఈ థింకింగ్ అన్నది ఎక్స్టర్నల్, అనుభవము మీ లోతైన తత్వము. అదే థింకింగ్ ఈజ్ సూపర్ఫిషియల్, అనుభవము అది చైతన్య స్వరూపం, చేతనం అది. అదే థింకింగ్ ఈజ్ మెకానికల్ అండ్ ఇట్ ఈజ్ జడం అది. ఇంత తేడా గలదు. అంచేతనే జడమైన మెషిన్ చేయగలుగుతుంది థింకింగ్ అని. దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ దట్ థింకింగ్ ఈజ్ జడ. అరేస్ అనుభవము అన్నది స్వరూపము. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే ఈ అనుభవాన్ని, అనుభవము లేక అనుభూతి, ఈ అనుభూతిని మీరు దేహంతో ఒకటిగా భావన చేయవద్దు. ఆ పొరపాటు నుంచి మీరు బయటకు రండు. దేహం ఏమైపోతుంది? ఏమైపోదు దేహం, దాని స్థానంలో అది ఉంటుంది. దేహాన్ని మనం నిర్వహించుట లేదు. మీరు అది అర్థం చేసుకోవాలి. దేహాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? ఆ ప్రకృతి నిర్వహిస్తుంది. ఇప్పుడు మీరు స్విచ్ వేశారు కాబట్టి ఫ్యాన్ తిరిగింది కనుక
ఎలక్ట్రిసిటీ బిల్లు మీరు కడుతున్నారు కాబట్టి ఫ్యాన్ను నిర్వహిస్తున్నది మీరని మీరు అనుకుంటున్నారు. ఫ్యాన్ నిర్వహించేది మీరు కాదు, ఆ ఎలక్ట్రిసిటీ నిర్వహిస్తుంది ఫ్యాన్ని. అదేవిధంగా ద కాస్మిక్ లాస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రకృతి సూత్రములు అవి దేహాన్ని నిర్వహిస్తూ ఉంటాయి. ప్రకృతి సూత్రాలు నిర్వహిస్తాయి దేహాన్ని. మీరు చక్కగా పోషకాహారాన్ని మితాహారాన్ని తీసుకుంటూ కొద్దిగా ఎక్సర్సైజ్ అది చేస్తుంటే మీకు అసలు శరీరము దాన్ని మీరు కంప్లీట్గా ఇగ్నోర్ చేసినా సరిపడుతుంది. దాని గురించి చేయాల్సిందే ఉండదు. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ది లాస్ ఆఫ్ నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది బాడీ. మీరు బాడీతోటి మమేకమై బాడీతో ఐడెంటిఫై అయ్యి ఆ బాడీ మీద లేనిపోని మమకారాన్ని పెట్టుకుని సెంటిమెంట్ పెట్టుకుని దాన్ని మీరు చెడగొట్టకపోతే బై ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ రిమైన్ మోర్ ఆర్ లెస్ హెల్దీ. ఎప్పుడైనా అనారోగ్యం వచ్చినా అది లాస్ ఆఫ్ నేచర్ని బట్టి వస్తుంది. అనారోగ్యం కూడా లాస్ ఆఫ్ నేచర్ ప్రకారమే వస్తుంది. లైక్ వాట్, వెదర్ చేంజ్ అయినప్పుడు ఏదో బ్యాక్టీరియల్ కౌంట్ ఏదో మారి మీకు జలుబు చేసి కొద్దిగా జ్వరం వచ్చినట్టు ఉంటుంది. దట్ ఈజ్ బై లాస్ ఆఫ్ నేచర్. మీరు ఆ డోలో ట్యాబ్లెట్ వేసే ఈ డోలోని ఇదో ఒకటి కొత్త పేరు వచ్చింది. నేను డోలో అంటే ఏమిటో అనుకున్నా, పారాయసిటమాలు ఇంత తీరా చేస్తే పారాయసిటమాలు దాని పేరు డోలో. ఒకప్పుడు అలా ఉండేది కాదు ఆ పేరు. ఈ మధ్యన ఎవడో పెట్టారు డోలో అని పెట్టారు. సో ఎవడైనా డోలో వేసుకోవాయా అని చెప్పి సలహా చెప్పాడు అనుకోండి, మనం సిగ్గుపడాలి. మనకి ఈ మాత్రం కూడా తెలియదు. చదువుకోనివాడు చాకలవాడి కంటే చదువుకునేవాడి కంటే చాకలవాడు నయమని సామెత ఉంది. ఆ రకంగా డోలో అనే ట్యాబ్లెట్ జ్వరం వేసుకుంటే జ్వరం తగ్గుతుందని కూడా తెలియదు నాకు. వెరాజ్ పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా ఆ మాత్రం సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరో సలహా చెప్పారు డోలో ఒకటి వేసుకోవాయా అని. అంటే నేను నాన్న డోలో అంటే ఏమిటని, డోలో అంటే ఏమిటి, అది ఎందుకు నీకు ఏం పిచ్చా, వెళ్ళి షాపుకు వెళ్ళు వాడిని అడుగు డోలో అని అడుగు, వాడు ఇస్తాడు వేసుకో తగ్గుతుంది. అదేమిటని ఈ ప్రశ్న ఏమిటి అసలు? వెరీ ఇంట్రెస్టింగ్. కాబట్టి ఆ డోలో వేసుకుంటే తగ్గుతుంది. లాస్ ఆఫ్ నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది బాడీ. యూ నీడ్ నాట్ ఐడెంటిఫై విత్ ఇట్. ఒకవేళ ఐడెంటిఫై అయితే అంటే ఏమిటి, నేను అనే అనుభవాన్ని దేహంతో ముడిపెడితే యు ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్, ఎర్రర్, అధ్యాస అంటారు, భ్రమ. ఓకే, మిస్టేక్ చేస్తే ఏమవుతుంది, వెనెవర్ యు మేక్ ఎ మిస్టేక్ యు సఫర్, సంసార బంధము ఆ విధంగా ఉంటుంది. సో దేహము కంటే కొంచెం లోపలికి వెళ్ళండి, ఏముంది, ప్రాణము. ప్రాణము దేహము కంటే ఇన్నర్, కానీ ఆ ఆత్మ అనే అనుభూతి కంటే ఎక్స్టర్నల్లే. ప్రాణము కంటే ఇన్నర్ మనస్సు, మనస్సు కంటే ఇన్నర్ విజ్ఞానము, దానికే కర్త అని పేరు. కర్త కంటే ఇన్నర్ భోక్త, దానికి ఆనందమయ అని పేరు. ఆనందము కాదు, ఆనందమయ కోశము. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ టు యూ, ఆల్ ఆఫ్ దట్ దే ఆర్ ఎక్స్టర్నల్ టు యూ. ఆ భోక్త కంటే మూలంలో నేను అనే అనుభవము గలదు. ఆ అనుభవమునకే అది ఈ ఐదు కోశముల చేత కప్పివేయబడి ఉన్నది కనుక దానికి గుహ అని పేరు పెట్టారు. అదే గుహ అని చెప్పాల్సి వచ్చింది. ఇది క్రమము. ఈ క్రమము దేహంతో మొదలుపెట్టి ఆ గుహను చేరుకునేటువంటి క్రమము ఈ విధముగా ఉన్నది. కాబట్టి ఎప్పుడు కూడా నేను అనే అనుభవాన్ని అలా అట్టబెట్టమన్నారు. లీవ్ ఇట్ లైక్ దాట్, కీప్ ఇట్ బ్లాంక్. నేను అనే అనుభవము లీవ్ ఇట్ బ్లాంక్. బ్లాంక్ అంటే ఇప్పుడు స్పేస్ ఉందనుకోండి, స్పేస్ని మీరేమీ చేయొద్దు, జస్ట్ లీవ్ ఇట్ యాజ్ అ స్పేస్. గదిలో స్పేస్ ఉన్నది, ఇప్పుడు మీరేం చేస్తారు, ఆ గది నిండా అన్ని రకాల సామాను నింపేసి, మనం నింపే సామాను ఎందుకు, పనికిరాని సామాను, అది కొరగాని సామానే తప్ప ఉపయోగపడే సామాన్ ఏమీ కాదు. ఇప్పుడు ఒక ఫ్లవర్ వేస్ అనేది ఒకటి పెట్టి ఒక గాజుతో తయారు చేసింది, దాంట్లో ప్లాస్టిక్ పువ్వులు పెట్టి అది టేబుల్ మీద పెట్టారనుకోండి, యు హ్యావ్ డన్ నథింగ్ యూస్ఫుల్. దానివల్ల ఉపయోగకరమైన పని ఏమీ చేయలేదు. కానీ దానివల్ల ఎప్పుడైనా పొరపాటుని చేయి తగిలితే అది కింద పడిపోయి ఆ గాజు బుడ్డి పగిలేటువంటి ఒక న్యూసెన్స్ వాల్యూ తప్ప దానికి మరో ఉపయోగం ఏమీ లేదు.
ఇట్ హ్యాస్ నో వాల్యూ వాట్స్ ఎవర్. ఆ స్పేస్ని అంటే మరి అజ్ఞానం అంటే అలా ఉంటుంది. ఇప్పుడు స్పేస్, ఇప్పుడు టేబుల్ ఉంది, స్పేస్ ఇది. ఈ స్పేస్ ఎంత బాగుందో చూడండి. ఎంత బాగుందంటే దీని మీద ఈ అట్టనే పెట్టుకోవచ్చు, కావాలంటే వాడుకోవచ్చు, ఈ పుస్తకం పెట్టుకోవచ్చు, ఇది పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఫ్లవర్ వేసి పెట్టారనుకోండి, ఐఎమ్ ఆల్ నాకు టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఈ పుస్తకం ఇలా అనేప్పటికీ అది బయలు పడిపోతుంది. అది పడిపోయి అక్కడ కింద పడిందంటే గాజు పెంకులతోటి దెబ్బ తగులుతుంది. ఈ టెన్షన్ ఒకటి నాకు అదనపు టెన్షన్. అంచేతనే నేను ఏమైనా ఫ్లవర్ వేస్లో అవి పెడితే అవి తీసి పక్కన పెడతా ముందే. రూమ్లో స్పేస్ ఉంది, జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్, లీవ్ ఇట్ లైక్ దాట్. ఆ స్పేస్ని డోంట్ ఫిల్ ఇట్ అప్ విత్ అన్నెసెసరీ థింగ్స్, జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్. ఏమిటి ఉపయోగం చూడండి. స్పేస్లో ఫిల్ చేసేప్పుడు ఈ ఫిల్ చేయటము దీనివల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్న వేయాలి తప్ప, జస్ట్ టు లీవ్ ఇట్ లైక్ దట్ ఏమిటి ఉపయోగం అని ప్రశ్న వేయకూడదు. జస్ట్ లీవ్ ద స్పేస్ లైక్ దట్, బ్లాంక్ స్పేస్, లీవ్ ఇట్ లైక్ దాట్. అదేవిధంగా నేను అనే అనుభవాన్ని లీవ్ ఇట్ యాజ్ ఎ బ్లాంక్, డోంట్ మేక్ ఇట్ వన్ విత్ బాడీ. మీరు బాడీతోటి దాన్ని ఏకం చేశారనుకోండి, దానికి ఒకటిగా చేశారనుకోండి, అప్పుడు బాడీని బట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇవన్నీ వచ్చేసే స్పేస్లోకి, ఆ మెంటల్ ఆ చైతన్య ఆకాశంలోకి ఇవన్నీ వచ్చాయి. పంజాబీ, మద్రాసీ అవన్నీ వచ్చాయి. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు ఇవన్నీ ఎంత ఎంత మెటీరియల్ వచ్చిందో చూడండి. అంటే మీరు అనొచ్చు మరి ఇవన్నీ అవసరమే కదా అని. యు ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్, డోంట్ కంప్లైన్ లేటర్. అది కంప్లైన్ చేయవద్దు. కాబట్టి లీవ్ ఇట్ బ్లాంక్, లీవ్ ఇట్ ఎంటీ. ఆ స్పేస్ని అలాగే ఎంటీగానే వదిలిపెట్టేయండి. నేను అనేటువంటి అనుభవ రూపమైన ఆకాశాన్ని, లేకపోతే దాన్ని రివర్స్లో చెప్పచ్చు, ఆ ఆకాశము వంటి అనుభూతిని యు లీవ్ ఇట్ బ్లాంక్. కాదండి, ఇప్పటికే ఆ స్పేస్లో మేము వర్ణము, వర్గము, కులము, మతము, ప్రాంతము ఇవన్నీ రాసి పెట్టాము. అంటే మీరు ఏం చేస్తారంటే ఒక డస్టర్ తీసుకుని వాటన్నిటిని చెరిపేసేయండి. అబ్లిటరేషన్ అంటారు, ద ప్రాసెస్ ఆఫ్ అబ్లిటరేషన్. అన్నిటినీ చెరిపేసేయండి. చెరిపేసి ఎటువంటి వాసనలు, సంస్కారాలు ఏమీ లేకుండా కీప్ ఇట్ బ్లాంక్. మీరు ఆ పని చేసి చూడండి. కీప్ ద స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ బ్లాంక్. వెన్ యూ డూ దాట్ యూ ఆర్ ఎట్ పీస్. వెంటనే ఆ శాంతి మీకు, శాంతి బయట నుంచి రాదు, బయట నుంచి రాదు. మీరు ఎప్పుడైతే ఈ రాసినటువంటివన్నీ చెరిపేశారో అక్కడ ఉన్న శాంతియే ప్రకటమవుతుంది. అక్కడ ఎప్పుడూ నిరంతరంగా కాలమునకు అతీతంగా ఉన్నటువంటి శాంతి, ది టైమ్లెస్ పీస్ అక్కడ ఎప్పుడూ ఉన్నది, అది ప్రకటమవుతుంది. ఎలా అయితే గదిలో మీరు నిండా సామాన్లు నింపి పెట్టినప్పుడు ఆ సామాన్లన్నీ తీసేస్తే ఏమవుతుంది, అమ్మో ఈ గది ఎంత విశాలంగా ఉందో అనిపిస్తుంది, ఎంత విశాలంగా ఉంది గది అనిపిస్తుంది. నిజానికి ఆ గది ఎప్పుడు విశాలంగానే ఉంది, ఇప్పుడు కొత్తగా విశాలం కాలేదు, అది ఎప్పుడు విశాలంగానే ఉన్నది. కానీ ఈ అనవసరమైన సామాన్లు నిండిపోయి ఆ వైశాల్యం మనకు అనుభవానికి రాలేదు. ఇప్పుడు ఉన్న వైశాల్యమే ప్రకటమైపోతుంది. కాబట్టి ఆ నేను అనే అనుభవము అత్యంత పవిత్రమైనది. అది అది పరమాత్మదే. ఇట్ ఈస్ ది గాడ్, గాడ్లీనెస్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ ది గాడ్. దేర్ కెనాట్ బి ఎనీథింగ్ మోర్ సీక్రెట్ దాన్ దాట్. గంగానది కూడా దానికంటే తక్కువ స్థాయి అవుతుంది. సో జ్ఞానగంగా అది, దాన్ని జ్ఞానగంగా అన్నారు కాశీ పుంచకంలో. కాబట్టి ఆ నేను అనే అనుభూతిని అలా అట్టబెట్టండి. దాన్ని మీరు చెడగొట్టి కూర్చోవద్దు. దాని మీద ఏమీ రాతలేమీ రాయొద్దు, వాసనల్ని పెట్టద్దు, సంస్కారాలని పెట్టద్దు. లీవ్ ఇట్ లైక్ దాట్. దాని పేరే పంచకోశ వివేకము. నేను ఒకే మీకు జనరల్ రీక్యాప్ ఇచ్చాను. ఇప్పుడు శ్లోకం చూద్దాము. దేహాదభ్యంతర ప్రాణ ప్రాణాదభ్యంతరం మనః తతః కర్తా తతో భోక్తా గుహాసేయం పరంపరా.
దేహాత్ అభ్యంతర ప్రాణ ప్రాణాత్ అభ్యంతర మన అభ్యంతరం మన తత కర్త తత భోక్త గుహ సా ఇయం పరంపరా. దేహాత్ దేహము కంటే ప్రాణ ప్రాణము అభ్యంతర ఆంతరము అంటే లోపల ఉన్నది. లోపల ఉన్నది అంటే ఏదో పైన టేబుల్ టేబుల్ కింద డ్రాయర్ ఉంది డ్రాయర్ లోపల ఇంకోటి ఉంది దట్ ఈజ్ నాట్ ది ఐడియా ఇట్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ ఇన్నర్ మీన్స్ యు మూవ్ టువర్డ్స్ విత్ ఇన్ యూ అంటే అభిప్రాయము. జనులు బహిర్ముఖులుగా ఉంటారు ఎప్పుడూ బయటికి చూస్తూ ఉంటారు బయట ఏదో ఉన్నది అనుకుంటారు. మీరు ఇది గమనం చేసుకోండి మీరు అది అర్థం చేసుకోండి. ప్రతివాడు కూడా ఏదో ఒకటి వెతుక్కుంటూ ఉంటాడు ఏదో ఒకటి వెతుకుతూ ఉంటాడు. ఇప్పుడు ఒకటి బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి అంటే అర్థం ఏంటి ఏమిటి అంత హడావిడిగా బిజినెస్ మ్యాన్ చాలా హడావిడిగా ఉంటాడు. మనం పలకరిద్దామంటే కూడా పలకడానికి వీలు లేనంత హడావిడిగా ఉంటాడు బిజినెస్ మ్యాన్. అదే మనం బిజినెస్ గురించి మాట్లాడడానికి వెళ్తే హీ విల్ హ్యావ్ టైమ్ బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీథింగ్ అదర్ దాన్ బిజినెస్ హీఈస్ బిజీ. దాని పేరే బిజినెస్ కదా బిజీగా ఉండడం దాని లక్షణం. సో ఆ బిజినెస్ మ్యాన్ ఏదో ఒకటి వెతుకుతూ ఉంటాడు. దెర్ ఈజ్ ఎ గోల్ ఫర్ హిమ్. వాట్ ఈస్ ది గోల్? ఇట్ ఈజ్ అవుట్ సైడ్. భోగి ఉంటాడు వాడు వెతుకులాటలో ఉంటాడు వాడికి ఒక గోల్ ఉంది. ఏమిటి ఆ గోలు? ఇట్ ఈజ్ అవుట్ సైడ్. దెన్ ఈ వైదికుడు కర్మ చేసేవాళ్ళు దే హ్యావ్ సో మెనీ థింగ్స్ రిచువల్స్ అవి చేస్తూ ఉంటారు. వాడికి ఒక లక్ష్యము గలదు ఏమిటది? స్వర్గము విచ్ ఈజ్ అవుట్ సైడ్. అయితే వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన ఒక కఠోరమైన రహస్యం ఏమంటే ఐఆమ్ ద గోల్. అది వీళ్ళు తెలుసుకోవాలి. ఐఆమ్ ద గోల్ ఐఆమ్ ద గోల్. అది కాదండి ధనము గోల్ కదా డబ్బు గోల్ కదా అంటే డబ్బు దేనికి అంటే భోగాలని సంపాదించవచ్చు కదా భోగాలు దేనికి అంటే మరి నా కోసం కదా ఐఆమ్ ద గోల్. చూసారా డబ్బుతో అధికారం సంపాదించవచ్చు అధికారం దేనికి అధికారం ఉంటే నాకు చాలా బాగుంటుంది. అధికారము అదొక నిష. పవర్ ఈజ్ ఎ నిష. ఇట్ ఈజ్ ఎన్ ఇంటాక్సికెంట్. మామూలుగా నిషా ద్రవ్యానికి అలవాటు పడ్డవాడికి ఆ నిషా మీద వాడికి చాలా ప్రీతి ఉంటుంది. అది ఆ నిషా ద్రవ్యం కోసం వాడు తహతహలాడిపోతాడు. ఈ అధికారము కూడా ఒక నిష. ఆ నిష అది కావాలి. మన రాజకీయంలో వీళ్ళు చూడండి వాడికి 70 ఏళ్ళో 80 ఏళ్ళో వస్తాయి ముసలివాడు అయిపోతాడు. రామకృష్ణ అనుకుంటూ ఇంటి దగ్గర విశ్రాంతిగా ఉండాల్సిన వాడు కానీ వాడికి వాడేమంటాడు మేము జెండా మోసాం పార్టీ జెండాని మోసాం 25 ఏళ్ళు మోసాం 50 ఏళ్ళు మోసాం గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలను కూడా ఇగ్నోర్ చేస్తున్నారు అంటాడు. అంటే తనని ఇగ్నోర్ చేస్తున్నారని అర్థం. గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలకి ఎంపవర్ చేయాలి ఇగ్నోర్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు అని. వీడు ఈ రకంగా ఏవో స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఎవరో ఈ సలహాదారులు ఉంటారు పొలిటికల్ సలహాదారులు ఉంటారు పెద్దవాళ్ళకి. ఆ పొలిటికల్ సలహాదారు సలహా చెప్తాడు ఏమని అయ్యా లేకపోతే అమ్మ ఆయన గొడవ పెడుతున్నాడు ఆయనకు గవర్నర్ పోస్ట్ పారేయండి ఆ మణిపూర్ గవర్నర్ ఖాళీ అయింది కదా అది ఈయనకి పారేయండి అని సలహా ఇస్తే వెంటనే ఈయన గవర్నర్ పదవి ఇస్తారు. ఇచ్చేప్పటికీ అంతవరకు కంప్లైంట్ చేసిన వాడు ఇప్పుడు చాలా శాంత పురుషుడు అయిపోతాడు. అయిపోయి ఆ గవర్నర్ పదవి పట్టుకుని ఆ మణిపూర్లో కూర్చుంటాడు. నిష అధికారం అనేది ఒక నిష. ఇట్ ఫీల్స్ గుడ్. టు హూమ్? టు మై సెల్ఫ్. దట్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటారు. ఇట్ ఫీల్స్ గుడ్ ఫర్ మీ. కాబట్టి గోల్ ఏమిటి? అధికారమా? నేనా? నేను గోల్. వీడు దేవుణ్ణి పూజిస్తాడు. ఎందుకు దేవుణ్ణి పూజించడం? అంటే దేవుడి కృప నా మీద ప్రసరిస్తుంది. అంటే ఇప్పుడు గోల్ ఏమిటి? దేవుడా? నేనా? నేను. ఐఆమ్ ఈస్ ది గోల్. ఈ సత్యాన్ని మీరు గుర్తించండి. ఐఆమ్ ఈస్ ది గోల్ అండ్ ఐఆమ్ ఈస్ ది వే.
ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది గోల్ బట్ ఆల్సో ద వే. ఓ మహాత్ముడు అన్నాడు, ఐఆమ్ ద వే అండ్ ఐఆమ్ ద గోల్ అన్నాడు. జనులు అనుకుంటారు బిజినెస్ ఈస్ ది వే అండ్ వెల్త్ ఈస్ ది గోల్ అనుకుంటారు. గ్యాడ్జెట్స్ ఆర్ ది వే అండ్ ప్లెషర్స్ ఆర్ ది గోల్ అనుకుంటారు. యజ్ఞ ఈస్ ది వే అండ్ హెవెన్ ఈస్ ది గోల్ అనుకుంటారు. నో, యు ఆర్ మిస్టేకన్ ఇన్ బోత్, ఆన్ బోత్ కౌంట్స్ యు ఆర్ మిస్టేకన్. ఐఆమ్ ద వే అండ్ ఐఆమ్ ద గోల్. ఇది ఇది కఠోరమైన సత్యం. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి. కాబట్టి రీచ్ దట్ ఐఆమ్. ఎలా రీచ్ అవుతారు, ఐఆమ్ని ఎలా రీచ్ అవుతారు? దేహంతో మొదలు పెట్టండి. గో వితిన్. దీన్ని హిందూయిజం అనే దాన్ని ఓ మహాత్ముడు ఏమన్నాడంటే ఇన్ డూయిజం అని చెప్పి చెప్పాడు. దాన్ని హిందూయిజం ఈజ్ సేమ్ యాజ్ ఇన్ డూయిజం. సో గో వితిన్, ఇన్ గో వితిన్, అవుట్. యు సీ దేర్ ఆర్ టూ థింగ్స్. నువ్వు అవుట్ అని ఏదైతే అనుకుంటున్నావో అది కూడా ఇన్నే. వాట్ ఎవర్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఇన్ సైడ్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ సైడ్ ఈజ్ అవుట్ సైడ్. ఇప్పుడు కొడుకు అన్నవాడు బయట ఉన్నాడా లోపల ఉన్నాడా చెప్పండి మీరు. లోపల ఉంటేనే బయట ఉంటాడు, లోపల ఉండకపోతే బయట ఉండనే ఉండడు. కాబట్టి సో వాట్ ఎవర్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఇన్ సైడ్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ సైడ్ ఈజ్ అవుట్ సైడ్. దెన్ఫోర్ మీరు అవుట్ అనే చింత చేయవద్దు. మూవ్ వితిన్, గో వితిన్, లుక్ వితిన్, సెర్చ్ వితిన్. మీరు అన్వేషణ, మీ స్వరూపం మీరు లోపల చేయండి. అంతర్ముఖులు కండు. అంతర్ముఖులు కాని వాళ్లకు వేదాంతము పనికిరాదు, వాళ్ళకు ఉపయోగించదు. అది వేదాంత క్లాసులు ఉపయోగించవు, డిస్టర్బింగ్గా న్యూసెన్స్ వాల్యూ ఉంటుంది వేదాంత. అంతర్ముఖులు కాని వాళ్ళకి ఉపయోగపడవు. ఇప్పుడు ఒకడు వేదాంత క్లాస్కి వస్తూ ఉంటాడు, వాడి భార్యకో లేకపోతే వాడి తండ్రికో తల్లికో వేదాంతం మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు ఈ మహాత్ముడి దగ్గరికి వచ్చి ఏం చేస్తాడండి మీ చుట్టూ తిరుగుతున్నాడు ఆయన, ఎందుకు వై, ఏదో ఉద్యోగం చేసే ఉద్యోగంలో బిజినెస్ ఉంది మాది, ఆ బిజినెస్ చూడమంటే చూడడం మానేసి మీ చుట్టూ తిరుగుతాడు, ఏం చేస్తాడు మీ దగ్గర అని అడుగుతారు నాలాంటి పుట్టుకండి. అయితే నేను అంటాను కరెక్టే, నేను చెప్పి చూస్తానమ్మా, మీరేం చింత చేయకండి, నేను చెప్పి చూస్తాను అని నేను అంటాను. కనబడ్డప్పుడు చెప్తాను, ఎందుకయ్యా నువ్వు నా చుట్టూ తిరుగుతావు ఎందుకు, వెళ్ళి ఆమెను తీసుకుని చక్కగా పిక్నిక్కో దేనికో వెళ్ళు, నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు అని నేను అంటా. అంటే వాడు అంటాడు నేను మీ చుట్టూ తిరగట్లేదండి, పంచదశ చదువుకుంటున్నాను అని వాడు అంటాడు. సరే అయితే కానీ కొంచెం అమ్మని కూడా కొంచెం చూస్తూ ఉండు, ఆవిడని నెగ్లెక్ట్ చేసేకు కొంచెం అమ్యూజ్ చేయటం అలవాటు చేసుకోవాయా. దేర్ ఈజ్ అ థింగ్ కాల్డ్ చార్మింగ్ ఆర్ అమ్యూజింగ్. వాళ్ళకేవో అమ్యూజ్మెంట్స్ ఉంటాయి. అమ్యూజ్మెంట్, వారానికో సినిమా, అక్షయ తృతీయ నాడు పత్తులాల బంగారం, ఇలాంటివి ఏవో అమ్యూజ్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి. అవి వాటి మీద నీ లాజిక్ అంతా ఉపయోగి, నీ పంచదశ లాజిక్ అక్కడ పెట్టకు. నువ్వు చక్కగా నీ లాజిక్ నీ కట్టిపెట్టుకో. చిన్మయానందజీ అనేవారు, లాజిక్ అంతా నీకు నువ్వు పెట్టుకో, లవ్ అంతా ఇతరులకి ఇవ్వు. మనం ఏం చేస్తాం, లాజిక్ ఇతరులకు పెడతాం, లవ్ మనకి అప్లై చేసుకో. డోంట్ డూ దట్ మిస్టేక్. అలాంటి పొరపాటు జీవితంలో చేయకూడదు. సో వాళ్ళ యూ అమ్యూస్ దెమ్. అమ్యూస్ చేసి జన్ గెస్ట్ వాళ్ళు ప్లీజ్డ్, వాళ్ళని సంతోషపెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఒక వరాన్ని పొందు. సంతోషపెడితే ఏం చేస్తారు, వరం ఇస్తారు. దేవుడు సంతోషిస్తే ఏం చేస్తాడు, వరం ఇస్తాడు. ప్రియురాలు సంతోషిస్తే ఏం చేస్తుంది, వరం ఇస్తుంది. ఏమిటా వరము అంటే, వారంలో రెండు రోజులు నేను క్లాసుకి వెళ్ళి వస్తాను అని వరం తీసుకో. ఆవిడ వరం ఇస్తుంది. ఒకసారి ఆమె వరం ఇచ్చిన తర్వాత యు ఆర్ సేఫ్ అని నేను సలహా చెప్తూ ఉంటాను. సో ద గోల్, వాళ్ళు సంసారులు, వాళ్ళు ఎరగరు, వాళ్ళు అజ్ఞానంలో ఉంటారు, వాళ్ళకి తెలియదు. వాళ్ళని చూసి మనం కంప్లైంట్ చేసేది ఏమీ లేదు, ఎందుకంటే దే ఆర్ ఇగ్నరెంట్. వాట్ ఈస్ దేర్ టు కంప్లైన్? ఇప్పుడు పిచ్చి ఆసుపత్రికి వెళ్ళారనుకోండి, అక్కడ పిచ్చి వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద మీరేం కంప్లైంట్ చేస్తారు? వాట్ కంప్లైంట్ యూ గివ్? ఓ అమ్మాయి, పిచ్చి అమ్మాయి ఉంది, ఇగో ఇది చెప్పిన మాట వింటలేదు, ఏ పని చేయటం లేదు అని కంప్లైంట్ చేశారు నాతోటి. నేనన్నాను, వాట్ కంప్లైంట్ యు ఆర్ మేకింగ్, ఎగ్నెస్ట్ హూమ్ యు ఆర్ కంప్లైనింగ్?
చెప్పిన మాట వినేసి చక్కగా పని చేసుకునే మాట అయితే పిచ్చిగా మన ముందెందుకు పడి ఉంటుంది, ఎక్కడో అద్భుతంగా ఉంటుంది. మన ముందు ఎందుకు పడుతుందంటే పిచ్చిది కాబట్టి మన ముందు పడుతుంది. కాబట్టి దేర్ ఈజ్ నో కంప్లైంట్. కంప్లైంట్ చేయటంలో పాయింట్ ఏం లేదు. ఈ సంసారంలో అలాంటి వాళ్ళు వాళ్ళు సంసారం అనే బంధంలో ఉంటారు. దే హ్యావ్ దట్ ఆ విషం, సంసారం అనే విషము వాళ్ళ బుర్రకి పట్టేసి ఉంటుంది. అది దాంతో వాళ్ళు దే ఆర్ క్రేజ్డ్ అవుట్ ఆ సంసారం అనేటువంటి ఆసక్తి చేత క్రేజ్డ్ అవుట్, క్రేజీ అయిపోయి ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే ది వరల్డ్ పీపుల్ ఆర్ క్రేజీ పీపుల్. అంచేత వీ అండర్స్టాండ్ దెమ్ అండ్ వీ సింపతైజ్ విత్ దెమ్, యూ డోంట్ కంప్లైన్ అగెన్స్ట్ దెమ్. బట్ ద పాయింట్ ఈజ్ యూ డోంట్ మేక్ దట్ మిస్టేక్, యూ డోంట్ ఐడెంటిఫై. సో యూ ఎనీవే నేను కొంత డైగ్రెస్ అయ్యాను. సో ద పాయింట్ ఈజ్ ఐ ఆమ్ ఇస్ ది గోల్. ఆ యామ్ ఎక్కడ ఉంటుందండి? బయట ఉంటుందా లోపల ఉంటుందా? లోపల ఉంటుంది. సో అంతర్ముఖులుగా ఉండాలి. కాబట్టి దేహము కంటే లోపల ప్రాణము గలదు. ప్రాణము అంటే క్రియాశక్తి, ద ఫ్యాకల్టీ ఆఫ్ వర్క్, ద లైఫ్ అన్నమాట. వైటల్ ఫోర్స్ అంటారు. వైటల్ ఫోర్స్ అంటే మీ కాళ్ళలో వైటల్ ఫోర్స్ ఉంటే నడుస్తారు, చేతుల్లో వైటల్ ఫోర్స్ ఉంటే పట్టుకుంటారు, కళ్ళల్లో వైటల్ ఫోర్స్ ఉంది కాబట్టి చూడగలుగుతున్నారు, కళ్ళు బైర్లు కమ్మే అంటాడు. కళ్ళు బైర్లు కమ్మే అంటే అర్థం ఏంటి? ఆ వైటల్ ఫోర్స్ కొంత షేక్ అయిందనమాట, దాంతో వాడు చూడలేకపోతాడు. కాబట్టి వైటల్ ఫోర్స్ ప్రాణము, అదే ఈ ఫంక్షన్స్ అన్నిటినీ నిలబెట్టేటువంటిది. ఆ ప్రాణము దట్ ఈజ్ ఎక్స్టర్నల్ టు యూ, బట్ ఇట్ ఈజ్ ఇంటర్నల్ టు బాడీ. ప్రాణమయ కోశ తర్వాత అందాము. ప్రాణాత్ ప్రాణము కంటే మనః మనస్సు అభ్యంతరం ఆంతరము. ప్రాణము కంటే మనస్సు ఆంతరము. నేను మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ చెయ్యి ఉన్నది, ఈ చెయ్యి ఇది దేహము అవునండి, ఇది దేహము. కానీ ఈ చెయ్యి ఇలా లేచింది అంటే దాని లోపల ఏముంది? ప్రాణం ఉన్నది. కానీ ఆ ప్రాణాన్ని మూవ్ చేసింది ఏది? మనస్సు. ఆ ప్రాణం కంటే వెనకాలేముంది? మనస్సు ఉంది. ఈ చేతిని ఇలా ఊపాలి, నేను ఊపుతున్నాను అనే కర్త ఆ సంకల్పానికి అంతరంలో ఉంటాడు. అర్థమైందండి? ఈ చేతిని ఇలా ఊపడం వల్ల ఒక ప్రయోజనం సిద్ధిస్తుంది అనే ఒక భోక్త ఆ కర్తకి మూలంలో ఉంటాడు. కాబట్టి ఈ చేతిని ఇలా ఊపినవాడు ఎవడు? భోక్త. ఈ చేతిని ఇలా ఊపుట అనేవాడు మొట్టమొదట మూలంలో ఎవడు? వాడు భోక్త. ఆ భోక్తయే ఈ క్రియకు కర్తయ్యై ఈ ఊపాలి అనే సంకల్పం చేసి ఆ ప్రాణశక్తిని ప్రవర్తిల్లజేస్తే ఈ చెయ్యి ఇలా ఊగింది. ఐదు అక్కడ వచ్చాయి. సో ఇన్ దట్ మూమెంట్ ఆఫ్ ది హ్యాండ్ మీకు ఐదు కోశాలు ఉన్నాయి. యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దెమ్. ఆ ఐదు కూడా దే ఆర్ ఎక్స్టర్నల్ టు యూ. ఓకే. కాబట్టి ప్రాణము కంటే అభ్యంతరము మనః. ఇప్పుడు కూడా వీటిని ఒక ఫిజికల్ ఎంటిటీస్గా మీరు తీసుకోకూడదు. దేహము ఫిజికల్ ఎంటిటీ, టేక్ ఇట్ లైక్ దాట్, ఇట్స్ ఓకే. ప్రాణము ఈజ్ నాట్ ఫిజికల్. దెర్ ఈజ్ నో షేప్ టు లైఫ్. ఇట్ ఎక్స్ప్రెసెస్ ఇన్ ఎ షేప్, బట్ దానికి షేప్ ఉండదు. ఇప్పుడు కుండలో నీళ్లు పోశారు, షేప్ అన్నది అంటే ఆకారము కుండకుంటుందా నీళ్లకుంటుందా? కుండకుంటుంది, నీళ్లకు ఉండదు. ఆ కుండ యొక్క ఆకారము నీళ్లకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. షేప్ కుండది, నీళ్ళది కాదు. అలాగే దేహము లోపల ప్రాణము, ప్రాణము కంటే అంతరమునందు సంకల్పశక్తి మనః అంటే మనన శక్తి. ఇట్స్ ఎ పవర్. మనం అనుకుంటాము చేతులు ఊపడము, లేకపోతే చేతులతో పట్టుకోవడము, కాళ్ళతో పరిగెత్తడము, ఇదంతా కూడా పవర్ అనుకుంటాం మనం. బట్ థింకింగ్ ఈజ్ పవర్. థింకింగ్ ఈజ్ పవర్. చాలామంది
థింకింగ్ పవర్ అనుకోరు. మీరు ఈ కథ విన్నారా? ఓ తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకడు వ్యవసాయం చేస్తాడు, అంటే అగ్రికల్చర్ చేస్తాడు. ఇంకొకడు విద్యాభ్యాసం చేస్తూ ఉంటాడు. అప్పుడు తల్లి ఇద్దరికి భోజనం పెట్టేది, ఈ చదువుకునేవాడికి కూడా పుష్టిగా భోజనం పెట్టేది. అప్పుడు ఈ కథ మా చిన్నప్పుడు చెప్పారు ఈ కథ. అప్పుడు ఈ వ్యవసాయం చేసేవాడు, వాడు పొద్దున్న నుంచి సాయంకాలంగా కుర్చీలో కూర్చుని కాగితాలు నలుపు చేస్తూ ఉంటాడు. వాడికి అంత పుష్టిగా పెడతావేమిటి? నేను పొలంలో పడి ఎద్దులతో పాటు సమానంగా దున్నుతూ ఉంటాను, నాకు పెట్టాలి పుష్టిగాను అని కంప్లైంట్ చేస్తాడు. కంప్లైంట్ చేస్తే అప్పుడు ఆ తెల్ల ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఇది కొంచెం ఓల్డ్ ఫ్యాషన్డ్ కథ అండోయ్, మీరు దీన్ని ఎక్స్పెరిమెంట్ మీరు చేయొద్దు. అండ్ దెన్ దాన్ని మీరు సైంటిఫిక్గా ఇప్పుడు దాన్ని మీ సైన్స్ పరిజ్ఞానం దాంట్లో పెట్టద్దు. ఓల్డ్ ఫ్యాషన్డ్ కథ, మా చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పారు ఈ కథ నాకు. అంచేత ఈ కథ అంటే నాకు ఇష్టం. అప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, రెండు వెన్నముద్దలు, సమానమైన సైజు ఉన్న వెన్నముద్దలు తీసి వీళ్ళిద్దరి గుండెల మీద పెడుతుంది. పెడితే ఈ వ్యవసాయం చేసిన వాడు గుండె మీద వెన్నముద్ద కరగకుండా అలాగే ఉంటుంది, ఈ చదువుకుంటున్నవాడు గుడ్డి మీద వెన్న మీద కరిగిపోతుంది. దాన్ని బట్టి ఏమని ప్రూవ్ అయిందంటే, he is expending more energy ani proof anamata. Idi katha. So ee katha enduku cheppanante, pranamu kante manassu antaramu, inner and superior, more subtle. Inner ante artham enta telusunnandi? Inner antaramu ante andakante ekkuva paramu, superior, అంతకంటే ఎక్కువ సూక్ష్మము, సటిల్ అని మూడు కలిసి ఉంటాయి. ఆంతరము, పరము, సూక్ష్మము. తతః ఆ మనస్సు కంటే అభ్యంతరః, ఆ పదం తెచ్చుకోవాలి, లేదనకూడదు. ఓసారి ఉంటే మళ్ళీ తెచ్చుకోవాలి. ఆంతరము కర్త, కర్త అంటే చేసేవాడను నేను అనే ఆ మూలమునందలి ఒక ఫిక్సేషన్, అదే ఒక ఫిక్సేషన్, నేను చేసేవాడను అనే ఫిక్సేషన్. ఆ ఫిక్సేషన్ నుంచి చెయ్యాలి అనే ఒక సంకల్పం పుడుతుంది. మీకు నేను దృష్టాంతం చెప్తా. భార్యాభర్త నిద్రిస్తున్నారు, ఏమంటే నిద్రపోతుంటే భార్య, వీడు ఉద్యోగస్తుడు, ఆమె గృహిణి, ఆమె 6 అయ్యేప్పటికి లేచేస్తుంది, వీడు 7:30 దాకా లేవడు. ఎందుకంటారు? ఎందుకో చెప్పుంటారా? ఆవిడ ఎందుండే కర్త ఏమి సంకల్పిస్తుంది? కాఫీ తయారు చేయాలి, బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలి అని సంకల్పించి అందుకోసం ఆవిడ పెందరాళ్ళే లేస్తుంది. వీడి ఎందుండే కర్త బ్రేక్ఫాస్ట్ పళ్ళు తోముకుని స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి పోవాలి అని సంకల్పిస్తుంది, అంచేత లేటుగా లేస్తుంది వీడి ఎందుండే కర్త, కదండి? కాబట్టి కర్తని బట్టి సంకల్పం, సంకల్పాన్ని బట్టి చర్య ఉంటుంది. ఆ కర్త యొక్క స్వరూప స్వభావం కర్త. ఇప్పుడు వంట బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, నేను వంట చేసి వీళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేయాలి అని వాడి ఎందుండే కర్త అలా ఉంటాడు. అంచేత ఆయన వంట చేసి హడవిల్లో ఉంటారు. ఈ పెళ్లివారందరూ ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళందరూ భోక్తలు కాబట్టి భోజనం చేయడమే వీళ్ళు చేయాల్సిన పని. ఇంటి దగ్గర మళ్ళీ చాకరీ చేసుకుంటారు, కానీ ఇక్కడ మటుకు భోక్తలు. కాబట్టి సంకల్పము కర్తృత్వం నుంచి పుడుతుంది. వేదంలో ఏం చెప్పారంటే, తైత్రీయ ఉపనిషత్తులో, విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతే పిచ. యజ్ఞాన్ని చేస్తున్నారు, యజ్ఞం అవుతుంది. ఎవళ్ళు చేస్తున్నారు యజ్ఞం అని అడిగారు. పేరు చెప్తే నీకేం తెలిసింది? ఫలానా సుబ్బన్న గారు చేస్తున్నారు అంటే నీకేమర్థమైనట్టు? సుబ్బన్న గారు అన్నది మీరు పైన పెట్టుకున్న పేరు, లోపల ఒక కర్త ఉన్నాడు, వాడు చేస్తున్నాడు. విజ్ఞానం అంటే కర్త, విజ్ఞానమయ కోశమన్నా కర్తన్నా ఒకటేనండి. ఇక్కడ కర్త అంటే మనోమయ కోశం నుంచి మనం విజ్ఞానమయ కోశంలోకి వచ్చాం. ఓకే, కర్త ఉంటాడు. తతః ఆ కర్త కంటే అనగా విజ్ఞానమయ కోశము కంటే అభ్యంతర ఆంతరము భోక్త. భోక్త అంటే ఆనందమయ కోశము. ఆనందకోశం అనకూడదు, ఆనందము కోశము కాదు, ఆనందము స్వరూపము, ఆనందమయ కోశము.
ఇప్పుడు పంచదారకి తీయధనము స్వరూపము, మైసూరు పాకము యొక్క రూపము కోశము. పంచదార మైసూరు పాకము రూపాన్ని పొందింది అంటే కోశము. తీయధనము స్వరూపము, ఎందుకంటే తీయధనము సర్వత్రా ఉంటుంది. మైసూరు పాకు ఒక్కటే అక్కర్లేదు, అన్నింటి యందు తీయధనము ఉంటుంది, అది స్వరూపము. కాబట్టి ఆనందమయ అంటే పర్టికులర్ కాంటెక్స్ట్ ఆఫ్ ప్లెషర్, ప్లెషర్ జాయ్ అనే ఒక కాంటెక్స్ట్, దాన్ని ఆనందమయ కోశము అంటారు. సో అంటే ప్లెషర్ సీకింగ్ అన్నమాట, ప్లెషర్ సీకర్, ప్లెషర్ సీకర్ వాడు భోక్త, సీకర్ ఆఫ్ ప్లెషర్స్. మీరు జనాల్ని చూడండి, అందరూ కూడా ప్లెషర్ సీకర్స్, ప్లెషర్ని సీక్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ప్లెషర్ జాయ్ ఆ భోగము, భోగాన్ని కోరుకుంటూ ఉంటారు. ఆ భోగం ఎలా ఉంటుంది, భోగము యొక్క లక్షణం ఏమిటి చెప్పండి మీకు. సపోజ్ మీరు డైమండ్ రింగ్ని కోరుకున్నారనుకోండి, ఎందుకు డైమండ్ రింగ్ మీకు ఎందుకు కావాలి అంటే భోగము, ప్లెషర్, దెర్ ఈజ్ ఎ జాయ్ ఇన్ ఇట్. ఓకే, సడన్గా మీరు కొంత డబ్బు వాడికి ఇచ్చి డైమండ్ రింగ్ కొనుక్కుంటారు, వేలుకు పెట్టుకుంటారు, పెట్టుకుని ఎంతసేపు చూసుకుంటారు. ఇప్పుడు ఏరి కోరి చాలా డబ్బు ఖర్చు పెట్టి ప్రేమించి సంపాదించినటువంటి డైమండ్ రింగ్ కదా, ఎంతసేపు చూస్తారు దాన్ని, ఎంతసేపు చూస్తారు. మీరు అంతలా ప్రేమించిన డైమండ్ రింగ్ని అలాగే చూస్తూ కూర్చోండి, చూస్తూ కూర్చోండి. ఇప్పుడు ప్రియుడు డైమండ్ రింగ్ ఇచ్చాడు ఆవిడికి, ఇస్తే ఆవిడ దాన్నే చూస్తూ కూర్చుంది. అంటే వీడన్నాడు, నీకు డైమండ్ రింగ్ అనవసరంగా ఇచ్చాను, నువ్వు నన్ను చూస్తావేమో అనుకున్నాను, నన్ను చూడడం మానేసి డైమండ్ రింగ్ని చూస్తున్నావేమిటి అని ఈయన కంప్లైంట్ చేస్తాడు. చేస్తే సరే అయితే ఆయన డైమండ్ రింగ్ టేబుల్ని పారేసి అతనికి ఇచ్చి చూస్తూ కూర్చుంది. అంటే అదేమిటి, నేను ప్రేమతో ఇచ్చిన డైమండ్ రింగ్ని అలా పారేసే టేబుల్ మీద అని అన్నాడు. అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నిన్ను చూడమంటావా రింగ్ని చూడమంటావా, ఏదో ఒకటే చూడగలుగుతా, రెండు చూడలేను, నిన్ను చూడమంటావా రింగ్ని చూడమంటావా అని ఆవిడ అడిగింది. ఈ కథ పూజ్య స్వామీజీ చెప్పారు, నాది కాదు, ఇది ఆయింది. ఇది అంటే జనులు వీళ్ళ భోగాలు ఇంత అల్పముగా ఉంటాయి, అలా ఉప్పను ఊదితే పోయి ఇట్లా ఉంటాయి. డైమండ్ రింగ్ భోగం ఎంతసేపు ఉంటుందండి, ఉఫ్ అంటే పోతుంది, ఆ డైమండ్ రింగ్ మిగులుతుంది. అది బోల్డ్ ఖరీదు పెట్టుకున్నది, దాన్ని భద్రం చేసుకోవాలి, ఎందుకంటే దాన్ని అపహరించేసేందుకు కాపలా కాస్తూ ఉంటారు. ఎవళ్ళు అపహరిస్తారు, జేబు దొంగలు అపహరిస్తారు. జేబు దొంగలే కానక్కర్లా, ఇంట్లో వాళ్ళే అపహరించేస్తారు. ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే, ఓ 10 ఏళ్ళ తర్వాత నువ్వు ఇప్పటికి పెద్దదాని అయ్యావు, నీకు ఆ బంగారపు ఆభరణాలు డైమండ్ రింగ్లు నీకెందుకు, పిల్లలు పెట్టుకోవాలి కానీ పెద్దవాళ్ళు పెట్టుకోవడమా అని ఈ కబుర్లో ఆ కబుర్లు చెప్పి బెలిపించేసి, లేకపోతే బెదిరించి అది లాక్కు చక్కపోతారు. అరే పోన్లేరా, నేను ఇంకా బతుకున్నా కదా, కొంతకాలం పెట్టుకుంటానంటే ఏమిటి, వైరాగ్యం ఉండాలి ఈ పాటికి అని చెప్పేసి లాక్కు చక్కపోతారు ఇంట్లో వాళ్ళు. సో పుత్రాదపి ధనభాజాం భీతి సర్వత్రైష విహిత రీతి. డబ్బు మూట కట్టు కూర్చున్నాడు ఒక ఆయన, 70 ఏళ్ళు వచ్చాయి, ఆ మూట విప్పడు, అలా పట్టు కూర్చుంటాడు. అప్పుడు కొడుకు సూచనగా చెప్తాడు, ఎంతకాలం పట్టు కూర్చుంటారండి, ఈ పాటికి రామకృష్ణ అనుకోవాలి కానీ డబ్బు మీరే పట్టు కూర్చుంటారా ఏమి, ఈ పాటికి కింద వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఓకే అయితే ఇచ్చేస్తాను అని బహు ఎవరినో పిలిచేసి దానం చేసేస్తే, అబ్బే అలా కాదు మాకే ఇవ్వాలి. అంటే అర్థం ఏంటి, డబ్బుని పట్టు కూర్చున్న వాడికి మీకు థ్రెట్ ఎక్కడి నుంచి ఉంటుంది, కొడుకు దగ్గర నుంచి ఉంటుంది థ్రెట్, పుత్రాదపి వాడి దగ్గర నుంచి ఉంటుంది థ్రెట్. అంచేత ఏం చేయాలి, ఇచ్చేసేయాలి, అరే పట్టుకుపోండిరా, ఇచ్చే పట్టుకుపో, బికమ్ ఫ్రీ, లైక్ బ్లాంక్ అయిపోవాలి, బికమ్ ఫ్రీ, ఇప్పుడు ఇంకా నో థ్రెట్. మరి ఇది జీవిత సత్యాలు ఇలా ఉంటాయి, వెరీ ఇంట్రెస్టింగ్. కాబట్టి తతో భోక్త, తతహ లేదనకూడదు, మీరు తెచ్చుకోవాలి. అంతకంటే
అభ్యంతర ఆంతరము గుహ ఆత్మచైతన్యము. గుహ అంటే ఆత్మచైతన్యం అనుకోండి, అదే అంతకంటే గుహ. సా అట్టి ఇయం ఇది పరంపర, ఒకదానికంటే మరి ఒకటి ఆంతరము పరము సూక్ష్మము. మంచి శ్లోకం. దేహాదభ్యంతర ప్రాణ ప్రాణాదభ్యంతరో అభ్యంతరం మన తతకర్త తతో భోక్త గుహాసేయం పరంపరా. సో మీ స్వరూపం ఏమిటి? గుహ, అది మీ స్వరూపం. దట్ ఈస్ యువర్ గోల్. అండ్ వాట్ ఈస్ ది వే అంటే అయామ్, అయామ్ ఈస్ ది రియల్, అయామ్ ఈస్ ది గోల్. రియల్ అయామ్ గోల్ అయినప్పుడు వే ఏమిటి, దారి ఏమిటి? అయామ్ ఈస్ ది వే. సో బీ ది అయామ్ సో దట్ యు రీచ్ ది అయామ్. అంటే మరి అయామ్ అది మనకి కావాల్సింది ఈశ్వరుడు పరమాత్మ కదా, ఈ అయామ్ ఏమిటి అంటే చూడండి, మీకు నేను దృష్టాంతం చెప్తా. తరంగములు ఆ సర్ఫేస్లో భిన్న భిన్నాలుగా ఉంటాయి. తరంగములు ఇలా సర్ఫేస్ ఉంటుంది, ఇలా తరంగాలు వస్తూ ఉంటాయి, అవన్నీ భిన్న భిన్నంగా ఉంటాయి. ఈ తరంగం వేరు, ఆ తరంగం వేరు, ఆ తరంగం వేరు, ఇది పెద్దది, ఇది చిన్నది, కానీ వాటి అడుగున భేదం ఉండదు. తరంగాల అడుగున ఏముంటుందండి? భేదమే ఉండదు. సముద్రపు లోతులలో భేదం ఉండదు, ఒకే రూపం, ఒకే తత్వం ఉంటుంది సముద్రం. తరంగాల్లోనే భేదం ఉంటుంది. ఈ ద్వైతులు ఉన్నారే, వీళ్ళు ఈ తరంగాలే సత్యం అనుకుని వాళ్ళకే ద్వైతులని పేరు. ఆ తరంగాల అడుగున భేదం ఉండదు. భేదం అంటే ద్వైతం, ద్వైతం అంటే భేదం అని అర్థం. ఉండదు అని తెలుసుకున్న వాళ్ళు వాళ్ళే అద్వైతులు. దీంట్లో విరోధమేం లేదు. అద్వైతులకి విరోధమే ఉంటుంది? లోతుల్లో ఉండేవాడికి సర్ఫేస్ మీద ఉండేవాడితో విరోధమే ఉంటుంది? విరోధం ఉండదు. సర్ఫేస్ మీద ఉండేవాడికి లోతేమిటో తెలియనే తెలియదు. కాబట్టి అవిరోధం నిబోధత, అద్వైతమునకు దేనితోటి విరోధం ఉండదు. అంచేతనే అద్వైత తత్వము తెలుసున్నవాళ్ళు ఎవళ్ళని కాదనరు, విరోధమే ఉండదు, కాదనరు. దే డోంట్ అబ్జెక్ట్ టు ఎనీథింగ్, దే అలౌ ఎవ్రీథింగ్. ఎందుకంటే దేనితో విరోధం ఉండదు. సరే కానీ వాడి లెవెల్లో అది వాడికి సరిపడింది. కానీ ఇప్పుడు ఒకసారి పూజ్య స్వామీజీ చెప్పారు ఇది, ఒకసారి ఆయన జుహూ బీచ్లో హరే కృష్ణ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళారు. అప్పట్లో వెళ్ళేప్పటికీ అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఓ భక్తుడు ఆయన ఉంటాడు. ఒక చీఫ్ ఎవడో ఉంటాడు కదా, ఏదో దాస్ అని పేరు ఉంటుంది, ఏదో పురంధర దాస్ లేకపోతే అంబద్ ఏదో పేరుతో ఉంటాడు. ఆయన మెయిన్ స్వామి అక్కడ. ఆయన ఉపన్యాసం చెప్పాడు. ఆ ఉపన్యాసం స్వామీజీ కూర్చుని విన్నారు. ఆ ఉపన్యాసంలో ఏమని చెప్తాడు, జీవుడు దేవుడు భేదమే చెప్తాడు. అది అయిన తర్వాత స్వామీజీని, స్వామీజీ మీరు ఏదైనా చెప్పండి అన్నాడు. అంటే స్వామీజీ నేనేం చెప్పను, చాలా సంతోషం, భోజనానికి అక్కడ ఉన్నారనమాట ఆయన. అయితే ఇప్పుడు ఇంకా ఉపన్యాసాలు అయిపోయాయి, ఇప్పుడు హరే కృష్ణ జపము ఉంటుంది, హరే కృష్ణ నామకీర్తనం ఉంటుంది, దానికి మీరు జాయిన్ అవుతారా అని అడిగారు ఆయన. అంటే నేను తప్పకుండా జాయిన్ అవుతానని ఈయన జాయిన్ అయ్యారు. ఈయన హరే రామ అనబోతుంటే వాళ్ళు హరే రామ కాదండి హరే కృష్ణ అనుభవం అలాగా సరే అయితే అని హరే కృష్ణ కొంచెం ఇలా ఇలాగ గైరేషన్ అంటారు. ఒక్క పిసరు ఊగితే కూడా బాగుంది, సరే అయితే ఊగడం. కాబట్టి వాళ్ళతో పాటు కొంతసేపు ఊగి హరే కృష్ణ మంత్రం జపం చేసి భిక్ష చేసేసి వచ్చేసాను అని చెప్పారు ఆయన. అలా ఉంటారు అద్వైతులకి, విరోధమే ఉండదు. నో విరోధం. నిజానికి నేను పర్సనల్గా హరే కృష్ణ ఉందంటే ఎక్కడైనా వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను బ్రెజిల్ వెళ్ళా, భోజనానికి కష్టం అండి, భోజనం సరిగ్గా దొరకదు. ఎవరిలో అన్నారు, ఇక్కడ హరే కృష్ణ ఉందన్నారు, సరే అయితే పదండి. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే వాళ్ళ క్యాంటీన్కి పేరేమిటో తెలిసిన గోవిందా, క్యాంటీన్కి గోవిందా అని పేరు.
దాంట్లో వెజిటేరియన్ ఫుడ్డే ఉంటుంది, మనకి ఇంకా వెంగలేదు, స్వీట్లు కూడా ఉంటాయి, కాబట్టి కడుపు నిండా భోజనం చేసి వచ్చాం. అలాగే నేను సిడ్నీ వెళ్ళా, ఆస్ట్రేలియా, ఆకలిగా ఉంది, సరైన భోజనం లేదు, ఏమండి ఇక్కడ ఏదైనా హరే కృష్ణ ఉందా అన్నారు. ఉందండి, కానీ ఒక 20 మినిట్స్ పడుతుందండి, పదండి 20 మినిట్స్ అయినా నష్టం లేదని వెళ్ళాం, వెళ్ళి భోజనం చేసి వచ్చాం. కాబట్టి సో అవిరోధం నిబోధత, కానీ వాళ్ళ యొక్క ఐడియాస్ ఉన్నాయి చూసారా, అవి టోటల్లీ రిప్రహెన్సిబుల్, ఎంటైర్లీ అన్యాక్సెప్టబుల్. వాళ్ళ ఐడియాస్ మనకు వద్దు. కీర్తనకు అభ్యంతరం లేదు, నామానికి అభ్యంతరం లేదు, తప్ప భోజనానికి అభ్యంతరం లేదు. అంతే, ఈ ద్వైతులు అలాగే ఉంటారు. సో మీరు ఒకటే గమనించాలి, బాహ్యంలో దేహము ఒక తరంగము, దేహము అంటే ఇట్స్ ఎ వేవ్. వేవ్ ఎలా ఉంటుంది, అక్కడెక్కడో బిగినవుతుంది, అలా వెళ్ళి 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 వెళ్ళదు, వెళ్ళినట్లు కనపడుతుంది. కొని వెళ్ళిందని అనుకోండి ప్రస్తుతానికి, ఇప్పుడు మళ్ళీ ఆ ఫిజిక్స్లోకి వెళ్ళొద్దు, అలా వెళ్ళి 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 ఎండ్ అవుతుంది. బాడీ ఈజ్ ఎ వేవ్. కాబట్టి మీకు బాడీ లెవెల్లో భేదాలు ఉంటాయి, ప్రాణము మనహ భేదాలు ఉంటాయి, భోగాలు కర్తృత్వాలు భేదాలు ఉంటాయి, తప్ప ఆంతరంలో భేదం ఉండదు, అద్వైతమే ఉంటుంది. మంచి శ్లోకము. తరువాత నను దేహముపక్రమ్య నిద్రానందాంతవస్తుషు మా భూదాత్మత్వమన్యస్తు నకశ్చిదనుభూయతే. ఇది మంచి పూర్వపక్షం. నను అన్నాడంటే పూర్వపక్షం, ఓ పూర్వపక్షం వేశాడు ఏమనంటే, ఏమండి దేహము అనుభవానికి వస్తోంది కానీ అది ఆత్మ కాదు, కోశము. ఓకే, ప్రాణము అనుభవానికి వస్తోందిగా, ప్రాణశక్తి అనుభవానికి వస్తోంది. ఆకలి అనుభవానికి వస్తుందంటే అర్థం ఏంటి, ప్రాణము అనుభవానికి వస్తుందనే అర్థము. ప్రాణము అనుభవానికి వస్తోంది, అది కూడా ఆత్మ కాదు. మనస్సు అనుభవానికి వస్తోంది, అది ఆత్మ కాదు. బుద్ధి అనుభవానికి వస్తోంది, కర్తృత్వం, బుద్ధి అంటే కర్త, అది ఆత్మ కాదు. ఆనందమయము అంటే భోక్త అనుభవానికి వస్తోంది, అది ఆత్మ కాదు. ఇంకైతే ఆత్మ లేదు, ఎందుకంటే మరేది అనుభవానికి రావటం లేదు. ఎలా ఉంది పూర్వపక్షం, మరి అది మంచి పూర్వపక్షం. ఇప్పుడు అర్థమైందండి పూర్వపక్షం. ఇప్పుడు మనం ఏం చేసామంటే, దేహము నువ్వు కాదు, ప్రాణము నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు, కర్త నువ్వు కాదు, భోక్త నువ్వు కాదు, సరేనయ్యా ఇవేమీ నేను కాదు, మాకు ఈ ఐదే అనుభవానికి వస్తున్నాయి, ఈ ఐదు నేను కాదు, ఇంకా నేనే ఉంది, ఏమీ లేదు, హుళక్కి శూన్యం, ఏమీ లేదు. ఇదే నీవు చెప్పే పాఠం, ఆత్మ లేదని పాఠం వచ్చిందనమాట అని ప్రశ్న. నను దేహముపక్రమ్య నిద్రానందాంత వస్తుషు మా భూదాత్మత్వమన్యస్తు న కశ్చిదనుభూయతే నను. మరైతే అంటే పూర్వపక్షం అన్నమాట, ప్రశ్న వేస్తున్నాడు అన్నమాట. మరైతే అన్నాడంటే ఓ ప్రశ్న లేవనెత్తుతున్నాడు. దేహం ఉపక్రమ్య, దేహముతో మొదలుపెట్టి నిద్రానందాంత వస్తుషు, నిద్రయందలి ఆనందముతో అంతమయ్యే తత్వములయందు ఆత్మత్వం ఆత్మయై ఉండుట మా భూత్, లేకపోతే లేకపోవచ్చును. అది మీరు చెప్పేది అది కదా, ఏమని దేహంతో మొదలుపెట్టండి, మొదలుపెట్టాము. దేహము ఆత్మయ కాదు, సరే ఒప్పుకున్నాము, ఒప్పుకున్నాం మా భూత్, సరే కానివ్వండి ఒప్పుకున్నాము. దేహం లోపలే ఉంది ప్రాణము, ఆత్మ కాదు ఒప్పుకున్నాము. ప్రాణం లోపలే ఉంది మనస్సు, ఆత్మ కాదు ఒప్పుకున్నాము. దానికంటే లోపల, లోపలంటే అంతరము, భో కర్తృత్వము, అది కూడా ఆత్మ కాదా ఏమి, అది ఆత్మ కాదు, సరే ప్రస్తుతానికి ఒప్పుకున్నాం అది కూడా. అది ఆత్మ కాదంటే ఒప్పుకోరు వీళ్ళు మీమాంసకులు వాళ్ళు.
ఇప్పుడు వాడు పూజ చేసుకుంటున్నాడు, నువ్వు కర్తవ్యం కాదంటే వాడు ఏమంటాడు? ఇప్పుడు పూజ చేసుకుంటున్నవాడు నువ్వు కర్తవ్యం కాదు. వాడు అంతకుముందే ఏం చేశాడు? ఆచమనం చేసి, ప్రాణాయామం చేసి, ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేసి సంకల్పం చేస్తున్నాడు. ఏమని? అహం శర్మ అని పేరు పెట్టి మమ ఉపాత్త దురిత క్షయద్వ, అహం మమ రెండూ చెప్తాడు. అహం అంటే కర్తాను, మమ అంటే భోక్తాను. ఉపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం వ్రతం కరిష్యే అని చెప్తాడు. కరిష్యే ఆత్మనేపథం కూడా పైగా. మరి వాడిని పట్టుకున్న నువ్వు కర్త కాదు అంటే వాడికి ఎలా ఉంటుంది? అంచేతనే మన వేదాంతాన్ని దేవాలయాల్లోకి పట్టుకెళ్ళకూడదు. మనం వేదాంతం అక్కడికి పట్టుకెళ్ళి వాళ్ళతో విరోధం వస్తుంది మనకి. నిజం మీకు నేను నా అనుభవం చెప్తున్నా, మీరు మరొకలు అనుకోకండి. నేను చికాగో వెళ్ళా. నేను ఊరికే మరి నా అనుభవం అంటే ఇలాంటివి ఏవో చెప్తూ ఉంటాను, ఏదో షో ఆఫ్ అని అనుకోద్దు, ప్లీజ్ అండర్స్టాండ్. చికాగో వెళ్ళా, చికాగో వెళ్ళి వచ్చాను. 10 రోజులు 1 వీక్ చికాగోలో ఉన్నాను, వాపసు వచ్చాను. స్వామీజీ ఉన్నారు ఆశ్రమంలో. వెళ్ళి పాదాలకి దండం పెడితే, అయ్యమ్మో ఎక్కడికో ప్రే యాత్ర చేసి వచ్చినట్టున్నావు, ఎక్కడికి వెళ్ళేవేమిటి అని అడిగారు. అడిగితే చికాగో వెళ్ళి వచ్చానన్న. ఆయనకి తెలియదు ఏం లేదు, ఆయనకి మొత్తం ఈ ప్రపంచం అంతా ఇరుగును. ఆయన చికాగోనా ఎవరు వీళ్ళే అవును. ఏం చేసేవంటే క్లాసెస్ చెప్పాను. క్లాసెస్ే ఉంటాయిగా. ఎక్కడ చెప్పామంటే విష్ణు శివవిష్ణు టెంపుల్ అని ఉంది, శివవిష్ణు టెంపుల్లో చెప్పానన్న. అంటే ఆయన అన్నారు, అంటే వాళ్ళు హాలు అద్దె సేవ్ చేసుకున్నారన్నమాట. నువ్వు మెత్తటివాడివి కనుక హాలు అద్దె సేవ్ చేసుకుని టెంపుల్లో పెట్టారన్నమాట. నేను నీకు సలహా చెప్తున్నా, ఎప్పుడు టెంపుల్లో క్లాసెస్ చెప్పకు. ఎందుకంటే టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్. నువ్వేమో అక్కడికి వెళ్ళి ఆత్మకర్త కాదని చెప్పుంటావు. ఏం చెప్పావు? ఆత్మబోధ చెప్పావు. ఆత్మకర్త కాదని చెప్పావా అని చెప్పాను. మరి ఎక్కడ చెప్పావు ఆత్మకర్త కాదని? టెంపుల్లో చెప్పావు. టెంపుల్ అంటే ఏమిటి? ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్. కాబట్టి ఎప్పుడు టెంపుల్లో చెప్పకు. హాలు అద్దెకి తీసుకుంటేనే క్లాసులు చెప్పు. హాలు దేహంతో అరేంజ్ చేయ. హాల్ డబ్బులు సేవ్ చేసేసుకుందామని ఆయన, దట్ ఈజ్ హౌ హీ సెడ్. అండ్ ఆయన చెప్పిన దాన్ని ఇన్ ఏ గివెన్ సిచ్యువేషన్ మీరు ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ ఉంటే టెంపుల్లో చెప్పొచ్చు, తప్పేమీ కాదు. కానీ ద స్పిరిట్ ఆఫ్ వాట్ హీ సెడ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎందుకంటే అక్కడికి వెళ్ళి కర్త కాదు నువ్వు, భోక్త కాదు నువ్వు అంటే అది ఇట్ జస్ట్ డజంట్ జెల్ విత్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్. అంచేతనే ఈ క్లబ్బులు వాటి తోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే క్లబ్బులోకి వెళ్ళారనుకోండి, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ మనం ఎలా ఉంటాం? లెక్చర్స్ చెప్పమంటారు వాళ్ళు, క్లబ్బులో చెప్పమంటారు. నో, ఆత్మ గురించి చెప్పండి. మా దగ్గర క్లబ్బు రోటరీ క్లబ్ సమావేశం ఉంది, మీరు ఆత్మ గురించి నో నో కాదండి, మేము ఏదో సేవా చేస్తున్నాం, మీరు వేరే ఇంకో హాల్లో ఇంకో సందర్భంలో, నాట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది క్లబ్ ప్రోగ్రామ్. నో, ఏదైనా ఒక కాన్ఫరెన్స్ ఉంటే, కాన్ఫరెన్స్లో ఏముంటుంది, భోజనం అన్నీ వ్యవస్థలు బాగుంటాయి, కానీ కాన్ఫరెన్స్లో మీకు ఫోకస్ దేని మీద ఉంటుంది? స్టడీ అండ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ మీద ఉంటుంది. దేర్ ఈజ్ ఓకే. అక్కడ కూడా భోజనాలు అవి బాగా పెడతారు, 5-స్టార్ హోటల్స్లో పెడతారు. ఈ కాన్ఫరెన్స్లో ఈ కాన్ఫరెన్స్లు అన్నీ అలా ఉంటాయి. వీ కెనాట్ హెల్ప్ ఇట్. మనకు కావాల్సింది మనం తీసుకోవడం, మన పని మనం పూర్తి చేసుకుని బయటపడ్డాం. బట్ వీఆర్ నాట్ ఎగెనెస్ట్ ఇట్. We are not against a conference, because in conference it is knowledge, whereas in a temple it is worship, it is not knowledge. Therefore don't go and clash with that. So anyway, it's a digression. Kabatti vidu em antunadu, dehanto modalu pettamu, atma kadannavu, karta atma kadannavu, bhokta atma kadannavu. Bhokta ki drushtantam em icharante nidra ananda antunnaru, anandamaya kosham ante meeku sangraham chesaru. ఆ సంగ్రహం చేయడంలో ఆనందమయ కోశం యొక్క వివరణ స్కిప్ అయింది. దాంతో సడన్గా ఎక్కడికో జంపు చేసినట్టు అనిపిస్తుంది. మరి సంగ్రహం చేసినప్పుడు కొంత ఉంటుంది కదా. సో మీరు ఆ నిద్రలో మీరు ఒక ఆనందానుభవాన్ని పొందుతారు. ఆ ఆనందానుభవం అందరికీ సమానంగా ఉంటుంది. జ్ఞానికి అజ్ఞానికి కూడా నిద్రయందలి ఆనందానుభవం సమానంగా ఉంటుంది. ఆ ఆనందం ఎలా ఉంటుంది? వచ్చిపోయేదిగా ఉంటుంది. వచ్చిపోతుంది కదా, నిద్రానందం ఎంతసేపు ఉంటుంది? వచ్చిపోతుంది. తర్వాత
నిద్రానందములో అజ్ఞానం కూడా పక్కనే ఉంటుంది. నిద్రలో ఆనందం పక్కనే అజ్ఞానం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆనందమయ కోశానికి దృష్టాంతంగా చెప్పారు. కాబట్టి నిద్రానందము అనగా అజ్ఞాన ఆనందమయ కోశము, ఇవి ఐదు అంశములు గలవు. ఇవి ఐదు తత్వములు, ఫైవ్ ఎలిమెంట్స్. ఈ ఐదు తత్వములలో దేహం ఆత్మని మేము అనుకుందామంటే నువ్వు కాదంటివి, నీ మాట సరికి తలకాయ ఊపాము, ప్రాణము కాదంటివి, మనస్సు కాదంటివి, పోనీ కర్త భోక్త అయినా అట్టి పెడతామంటే కర్త కూడా కాదంటివి. కనీసం సాంఖ్యులు భోక్త ఆత్మ అన్నారు వాళ్ళు. ఈ నాలుగు ఆత్మ కాదు, భోక్త ఒకటే ఆత్మ అన్నారు. పోనీ అదేనా అట్టి పెట్టేవా నువ్వు, నువ్వు దానికి కూడా ఎసరు పెట్టితివి. సో భోక్త కూడా ఆత్మ కాదు. మాకు ఈ ఐదే అనుభవానికి వస్తున్నాయి, మరి ఏది మరొకటి అనుభవానికి రానేయటం లేదు. అన్యహాతు మరొక తత్వమైతే కశ్చిత్ ఏది కూడా నా అనుభూయతే, అనుభవమునకు వచ్చుట లేదు. అంటే మీరేం చేయాలి ఇప్పుడు, ఆత్మ ఈ ఐదింటిలో ఏదో ఒకటి అని మోడిఫై చేయాల్సి ఉంటుంది, లేదా ఆత్మ అనేది లేనేలేదు అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, మళ్ళీ అర్థం చెప్తాం. నను మరైతే దేహం ఉపక్రమ్య, దేహముతో మొదలుపెట్టి నిద్రానందాంత వస్తుషు, నిద్రానందము అనే ఆనందమయ కోశముతో అంతమయ్యే తత్వముల యందు ఆత్మత్వం ఆత్మయై ఉండుట మా భూత్ లేకుండుగాక. తూ కానీ అన్య ఇతరము కశ్చిత్ ఏ తత్వమైనను నా అనుభూయతే, అనుభవమునకు వచ్చుట లేదు. ఇది పూర్వపక్షం. ఇది సిద్ధాంతం కాదండో, ఇది పూర్వపక్షం. ఇప్పుడు సిద్ధాంతం. బాఢం నిద్రాదయ సర్వే అనుభూయంతే నచేతరః తథాప్యేతేనుభూయంతే యేన తం కో నివారయేత్. మీకు ఈ శ్లోకం అర్థమైతే మీకు వేదాంతం తెలిసినట్టు. ఈ శ్లోకాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవడంలో మీకు ఇబ్బంది కనుక ఎదురైతే మీరు ఇంకా వేదాంతంలో కచ్చాయే కానీ పక్కా కాదు. కచ్చా పక్కా విన్నారా ఎప్పుడైనా మాటలు? కచ్చా అంటే పచ్చి. ఇప్పుడు గారెలు వండినప్పుడు నూనెలో వేయిస్తారు, ఆ వేయించినప్పుడు కంగారు కంగారుగా నూనెలో వేయడం తీయడం పక్కన పెట్టారనుకోండి, ఆ గారె లోపల ఏముంటుంది? పచ్చి ఉంటుంది, అంటే తినడానికి యోగ్యం కాదు. అలాగే ఈ వేదాంతి కూడా పచ్చి. దీంట్లో మహారాష్ట్రలో ఈ సాధు సంతల కథలు చెప్తారు. కుంభార్ ఒక ఆయన భక్తుడు ఉండేవాడు, పుండరీకుడు. ఇలాంటి ఈ కథ వినలేదా మీరు? ఓ కుమ్మరివాడు భక్తుడు ఉంటాడు, ఏదో కుంభార్లనో ఏదో పేరు అతనికి, ఘోరా కుంభ భక్తుడు పుండరీక. సో ఇలాంటి భక్తులు, ఈ భక్తులు సమావేశం అవుతారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ సమావేశం అవుతారు. అయితే ఈ ఘోరా కుంభ ఏం చేస్తాడంటే ఈ కుండల్ని కొట్టేటువంటి కట్టె ఒకటి ఉంటుంది, ఆ కట్టె చేతితో పట్టుకుని ఆ భక్తుడు ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి తల మీద ఇలా ఇలా కొట్టి ఆ కుండ పచ్చికుండ లేకపోతే కాలిన కుండ పరీక్ష చేయడం మొదలు పెడతాడు. అంటే ఏమిటండి ఇలా కొట్టి పరీక్ష చేస్తే ఇలా తెలుస్తుంది నాకు తెలుస్తుంది అంటాడు. ఏమిటి పచ్చికుండ అంటే ఏమిటి, కాలిన కుండ అంటే ఏమిటి అంటే ఆ భక్తి పక్వము కాకపోతే వాడు పైకి భక్తుడు వేషం అంతా కట్టుబొట్టు జుట్టు బాగానే ఉన్నప్పటికీ లోపల భక్తి ఇంకా పచ్చి పచ్చిగా ఉంది అని అభిప్రాయం. కాబట్టి మీకు వేదాంతం తెలిసింది, అది వేదాంతం అంత కఠినమైంది, అది అంత కిటుకు అదండి. కఠినం అంటే కిటుకు, కిటుకు కిటుకు అన్నది ఎలా ఉంటుంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది. అంత తేలిక అదే, అంత కష్టం అదే. అది దీన్ని తెలుగులో సామెత బీగము అంటారు. బీగము అంటే తాళాన్ని తీసేటువంటి
తాళము. ఆ తాళం ఎంత ఉంటుందండి? ఉపసర ఎంత ఉంటుంది? ప్రసాదము చాలా పెద్దది, దానికి వేసిన తాళం కూడా ఇంత తాళం వేశారు, కానీ దాన్ని తీసి బేగం ఇంత ఉండదు, అది ఇంత వేలంత ఉంటుంది. ఆ బేగాన్ని దాంట్లో పెట్టి ఇలా తిప్పితే మీరు ప్రసాదంలో ప్రవేశించవచ్చు, లేకపోతే మీరు దారి తప్పి ఇక్కడ అక్కడ భటక్రహేహే అంటారు, ఇక్కడ అక్కడ దారి తప్పి తిరుగుతూ ఉంటారు సంసారంలో, మనకు కనబడతారు. కొంతమంది తీర్థయాత్రలను తిరుగుతూ ఉంటారు, 23 సార్లు వెళ్ళొచ్చే ఉంటారు. నేను ఒకసారి మానసరోవర్ వెళ్ళా, వెళ్ళొస్తుంటే ఒక ఆయన అడిగారు, మళ్ళీ ఏడాది కూడా రావాలండి స్వామీజీ మీరు అన్నారు. నేను చెప్పాను, చూడ ఇప్పటికి ఇదే ఎక్కువ నా ప్రాణానికి, నేను ఇంక మళ్ళీ ఏడాది రానయ్యో, నీకు ఓపిక ఉంది నువ్వు వెళ్ళు, నేనేదో ఒక్కసారి మానసరోవరు కైలాసు చూడాలనుకున్నాను, వెళ్ళాను, వచ్చేసాను, అయిపోయింది. నేను వచ్చిన వెంటనే సేవస్బర్గ్ వెళ్ళా. సేవస్బర్గ్ వెళ్తే స్వామీజీ అప్పటికే రాత్రి 10 అయిపోయింది, ఇంక రేపు కలవచ్చలే స్వామీజీ అని అనుకున్నా. అంటే ఆయన కబురు పెట్టారు, ఇంకా ఆయనకు నిద్ర పట్టలేదు, కబురు పెట్టారు. వెళ్ళాను. ఏమో నువ్వు కైలాస్ వెళ్ళావా అని అడిగారు. అంటే వెళ్ళానండి, అంటే ఎవడో అప్పుడే మెసేజ్ ఇచ్చేసారు ఆయనకి, తెలిసిపోయింది అప్పుడే. వెరీ గుడ్ అని అన్నారు. సో వాటెవర్, సో అదొక కైలాస్ 3 సార్లు వెళ్ళొచ్చాం, 5 సార్లు వెళ్ళొచ్చాం. ఏమైనట్టు ఏమంటే, మొదటిసారి 2వసారి వెళ్ళాల్సిన అవసరం మీకు కలిగిందంటే అర్థం ఏంటి? యు నీడెడ్ టు గో ఏ సెకండ్ టైం. అంటే తిరుపతి ఈ వెళ్తున్నాడు, లాస్ట్ ఇయర్ వెళ్ళారు కదా, అంటే లాస్ట్ ఇయర్ వెళ్ళామండి, ఏడాది కూడా వెళ్తున్నాం అంటే అర్థం, లాస్ట్ ఇయర్ వెళ్ళిన దాంట్లో మీకు ఆ దర్శనం అనేది సరిగ్గా వర్కౌట్ కాలేదని అందుకోసమే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది కదా. ఎందుకంటే దర్శనం అనేది సకృత్, అది వన్ టైం. ఒకసారి ఈశ్వర దర్శనం అయిందంటే మీరు కృతార్థులు అయిపోతారు, ఇంకా ఈశ్వరుని అన్వేషణ ఇట్ కమ్స్ టు ఎండ్. సీతాదేవిని హనుమంతుడు ఎన్నిసార్లు వెతుకుతాడు? ఒకేసారి వెతుకుతాడు. ఆవిడ దర్శనం అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకోసారి సీతాదేవి దర్శనం చేస్తాను, 3వసారి సీతాదేవి ఇవే ఉండవు. ఇంకా ఆవిడ దర్శనం అయిందంటే ఓవర్, ది జాబ్ ఈస్ డన్. సో అంటే అర్థం, దర్శనం కాలేదు అని అర్థం. మళ్ళీ ఏడాది వెళ్తున్నాడంటే అసలైన దర్శనము కాలేదు అని అర్థం. ఏదో గౌణ దర్శనం, గౌణ దర్శనం అంటే అక్కడ వీళ్ళు అలంకారం అది చేసి పెడతారు, అలంకారం చేసేస్తారు, అసలు మీకు ఏమీ కనపడనివ్వరు, ముక్కు కనపడనివ్వరు, కన్ను కనపడనివ్వరు. ముక్కు కళ్ళు కనపడకుండా నామాలు పెట్టేస్తారు ఇలా పెద్దగా, కళ్ళల్లోకి నామాలు, సగం కళ్ళు సగం కళ్ళు నామంలో పోతాయి. ఆ నామానికి ఒక కొమ్ము ఉంటుంది, అది ముక్కుని మింగేస్తుంది ఆ కొమ్ము. ఇక ముక్కు మిగలలేదు, కళ్ళు మిగలలేదు, ఇంకా తల మిగలకుండా కిరీటమును పట్టుపంచ చుట్టేసాడు, తల మిగలలేదు. చేతులు మిగలకుండా గజమాలలు పుష్పాలు వేసేసాడు, చేతులు మిగలలేదు, ఏమీ మిగలలేదు. వెంకటేశ్వర స్వామి భుజాలకి ఏదో సర్పం ఉందని ఏదో చెప్తారు ఎవరు, ఎవరిని చూడండి ఎవరు వాళ్ళు, అదంతా కవర్ చేసి పెట్టేస్తారు, ఏది మిగలలేదు. వాళ్ళు చేసిన అలంకారం అంటే వీళ్ళు మానవుడు కల్పించినటువంటి అలంకారాన్ని, పట్టు వస్త్రాలని, ఇవి చూసేసి వచ్చేసాడని అర్థం. దట్ ఈస్ ది దర్శనం. వెరీ అమేజింగ్ థింగ్ ఇట్ ఈస్. సో భటక్రహే ఇలా తిరుగుబాటుతో ఉంటారు. ఎందుకని? ఆ కిటుకు పట్టుకోలేకపోవడం చేత. ఆ కిటుకు ఏమిటో చెప్పచ్చు కదా, ఈ కథ అంతా ఏదో చెప్పాను నేను. సో ఇప్పుడు దాన్ని నేను మీకు చెప్తున్నా వినండి. దేహము అనుభవానికి వస్తోంది, ఆత్మ కాదు, కొట్టిపారేసావు. ఈ రకంగా అనుభవానికి వచ్చి 5 ఉంటే 5 ఇంటినే కొట్టిపారేసావు, ఇంకేం మిగలలేదు అని కదా పూర్వపక్షం. అంటే ఓరి వెర్రివాడా, దేనివల్ల అనుభవానికి 5 వచ్చాయో అదొకటి ఉందనే సంగతి ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు? అంటే మరి అదే అనుభవానికి రా, అది ఎందుకు అనుభవానికి వస్తుంది? అది అనుభవానికి రాదు, దానివల్ల ఇవన్నీ అనుభవానికి వచ్చాయి తప్ప. ఇప్పుడు గదిలో దీపం వేశారు, దీపం వేస్తే అక్కడ 5 వస్తువులు కనపడ్డాయి. అరే ఈ 5 వస్తువులు మనకు అక్కర్లేదు, తీసేయండి అన్నారు. 1, 2, 3, 4, 5 తీసేశారు. ఇంకేముందిరా గదిలో అంటే ఏమీ లేదని చెప్పాడు వీడు. అసలు అంతకుముందు 5 ఉన్నాయని, ఆ 5ంటిని తీసేసి ఇప్పుడు ఏమీ లేదని దేనివల్ల తెలిసిందో, అది ఉందంటావా లేదంటావా? మరి అది
మరి అయితే అది నాకు కనపడదే అంటే ఎలా కనపడుతుందంటే కుర్చీ ఘటము విరిగిపోయిన బల్ల అవి కనపడినట్టుగా అది కూడా కనపడాలి వీడికి. అది ఎలా కనపడుతుంది అది అంటే వీడి ఎక్స్పెక్టేషన్ తప్పు. అంటే నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను, నేను ఉన్నాను, దేహము అనుభవానికి వచ్చింది కాబట్టి కొట్టిపారే. ఏది అనుభవానికి వస్తే దాన్ని కొట్టేస్తూ ఉండాలి, అది ఆత్మ కాదని. దేహాన్ని కొట్టేశాను, రెడీగా కూర్చున్నాను, మళ్ళీను నేను ఉన్నాను, ప్రాణము కొట్టేసే, నేను ఉన్నాను, మనస్సు దాన్ని కూడా టికెట్ ఆఫ్, ఇంకా నేను ఉన్నాను, బుద్ధి టిక్ ఆఫ్, నేను ఉన్నాను, భోక్త టిక్ ఆఫ్, నేను ఉన్నాను, ఇంకేమీ అనుభవానికి రావట్లేదు కాబట్టి ఏదీ లేదు నా. ఈజ్ దట్ వాట్ చూసే? అప్పుడు ఏమని చెప్పాలి? నేను ఉన్నాను. తర్వాత ఇంకో రహస్యం ఉన్నది. మీకు ఎప్పుడైతే జ్ఞేయము అంటే తెలియబడేది అంటే అనుభవమునకు వచ్చేది, అదే కదా తెలియబడేది జ్ఞేయము. ఎప్పుడైతే జ్ఞేయాలన్నీ టిక్ ఆఫ్ చేసేసారో జ్ఞాత కూడా టిక్ ఆఫ్ అయిపోతాడు. జ్ఞేయాలు లేనిదే జ్ఞాత కూడా ఉండడు. మరి జ్ఞాత లేకపోతే, జ్ఞేయము లేకపోతే ఇంకేముంది? ఏది ఉందో అది ఉంది, ఏది ఉందో అది ఉంది. ఏది ఉందో చెప్పలేరు. ఏది ఉందో ఎలా చెప్పగలరు? ఆ ఉన్నదాని యందు జ్ఞేయము జ్ఞాత అనుభవానికి వచ్చినప్పుడు ఇదిగో జ్ఞేయము ఉన్నది, ఇదిగో జ్ఞాత గలదు అని చెప్పగలుగుతారు. మీరు జ్ఞేయమును జ్ఞాతను తిరస్కరిస్తే ఏది ఉందో అది ఉంది, అది అనుభవానికి వచ్చేది కాదు. దాని యందు అనుభవాలు కలుగుతాయి తప్ప అది తనంత తానుగా అనుభవానికి రాదు. కాబట్టి ఆత్మ అనుభవానికి వచ్చేది కాదు, అది అనుభూతి స్వరూపము. అనుభూతి స్వరూపమే తప్ప అనుభవానికి రాదు. అనుభవానికి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ని తిప్పుతుంది, ఫ్యాన్ లేదు, దీపాన్ని వెలిగిస్తుంది, దీపం లేదు, కూల్ చేస్తుంది, ఫ్రిడ్జ్ లేదు, వేడి చేస్తుంది, హీటర్ లేదు, మరి ఇప్పుడు ఏం చేస్తుంది? ఏమీ చేయదు. అయితే లేదు, అరే ఉంది ఉంది, మరి ఉంటే ఏం చేస్తుంది? అది తనంత తాను ఏది చేయదు. ఏదో చేస్తే కానీ మరి ఉందని తెలియదు కదా. అంటే అన్నింటినీ అన్నింటినీ తిప్పుతున్నది, తాను స్వయంగా ఏది చేయకుండా ఏది ఉందో అదే ఎలక్ట్రిసిటీ అని మీరు తెలుసుకోవాలి. దాన్ని ఆ విధంగా తెలుసుకోవాలి. దట్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. ఇక్కడ ఎలక్ట్రిసిటీ విషయంలో తెలుసుకోవడం, ఇక్కడేమిటి? అనుభూతి స్వరూపుడై ఉండుటయే. అనుభవానికి వచ్చేది ఏది లేదు అంటే అర్థం ఏంటో తెలుసునండి. డోంట్ ఈవెన్ వెయిట్ టు నో ఇట్, డోంట్ ఈవెన్ వెయిట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సపోజ్ యు ఎక్స్పీరియన్స్ ఆత్మ, దెన్ దట్ ఈజ్ నాట్ ఆత్మ. అది అనుభూయమానమైతే ఆత్మే కాదు. కాబట్టి మీరేం చేయాలి? ఈవెన్ జిజ్ఞాస హ్యాస్ టు డ్రాప్ ఆఫ్. జ్ఞాతుమిచ్ఛ, ముందు జ్ఞాతుమిచ్చ ఉండాలి. జిజ్ఞాస, జిజ్ఞాస వల్ల ఉపకారం ఏమిటో తెలుసునండి. దేహము టిక్ ఆఫ్, ప్రాణము టిక్ ఆఫ్, మనహ టిక్ ఆఫ్, కర్త టిక్ ఆఫ్, భోక్త టిక్ ఆఫ్. ఏమండి, ఇగో ఈ ఐదింటిని టిక్ ఆఫ్ చేయటానికి ఏది ఉపయోగపడింది? జిజ్ఞాస ఉపయోగపడింది. నౌ లెట్ జిజ్ఞాస బీ టిక్డ్ ఆఫ్. లేకపోతే మీరు ఆ జిజ్ఞాస పెట్టుకుంటే ఐదింటిని పక్కన పెట్టాం, ఇప్పుడు ఆరో దాని కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీరు. ఆ ఆరోది ఏదైనా పట్టుకొచ్చినా అది అనాత్మ అవుతుంది తప్ప ఆత్మ ఎందుకు అవుతుంది? కాబట్టి ఈవెన్ ది జిజ్ఞాస డ్రాప్స్ ఆఫ్. ఈయన రమణ మహర్షి ఏమన్నారంటే, శవాన్ని తగలబెట్టే కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఏమన్నా అది దృష్టాంతంగా చెప్తారు. ఎందుకు దృష్టాంతంగా చెప్తారంటే, ఓ రకంగా శవం తగలబెట్టడం వంటిదే ఈ కార్యక్రమం. దేహము అనాత్మ అంటే ఏమంటే శవమే అయిందిగా, ఇవన్నీ ఆత్మ కాదు అంటే మరి శవమే అయింది. కాబట్టి ఈ శవాన్ని, ఈ శవం ఎక్కడ మొదలైంది? ఇది దేహంతో మొదలుపెట్టి ఆనందమయ కోశం దాకా పోయింది శవం, అదంతా అనాత్మ. కాబట్టి ఈ శవాన్ని తగలబెట్టాలి.
దేంతో తగలబెట్టాలి? జిజ్ఞాస అనే కట్టెతో తగలబెట్టాలి. కట్టెల మీద పెట్టి జిజ్ఞాసతో అలా పొడిచి 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 కట్టెలని పొడుస్తూ ఉంటారు, లేకపోతే శవం తగలబడదు. ఆఖరిని ఏం చేస్తారు? ఈ జిజ్ఞాస అనే కట్టెను కూడా ఆ మంటల్లో పాడేసి ఇంటికి దక్కా వస్తారు. అంటే ఇంకేం మిగలదు. అంటే అర్థం ఏంటో తెలుసునండి, యు హ్యావ్ టు బికమ్ బ్లాంక్. మీరు బ్లాంక్ అయిపోవాలి. మీరు బ్లాంక్ అయిపోతే దట్ బ్లాంక్నెస్ ఈజ్ ది ఆత్మ. వాట్ ఈజ్ యాజ్ బ్లాంక్నెస్ దట్ ఈస్ ది ఆత్మ. అంటే ఆత్మస్వరూపుడుగా ఉండడమే తప్ప ఆత్మానుభవానికి రావాలి అనే మాటే లేదు. ఆత్మ తెలియబడేది కాదు. మరి ఆత్మజ్ఞానం అంటే ఏమిటంటే అదే ఆత్మజ్ఞానం. ఇప్పుడు నేను చెప్పిందే ఆత్మజ్ఞానం. మళ్ళీ చెప్పండి. అంతే, నది సముద్రాన్ని కౌగులించుకోవడానికి వెళ్ళి ఏమైంది? లేకుండా అయిపోయింది. లేకుండా అయిపోయిందంటే వినాశం పొందేసిందా? కాదు, సముద్రమే అయిపోయింది. సముద్రం అయిపోవడం అంటే ఏమిటి? అంటే తనకున్న పరిచ్ఛేద రూపాన్ని నామాన్ని విడిచిపెట్టేసింది అని అర్థం. అంతకుముందు దాకా గంగా అని పేరు, గంగా అని హద్దులు. ఇప్పుడు చైతన్యాన్ని, చైతన్యానికి హద్దులు లేవు, అది సర్వవ్యాపకము. అప్పుడు ఏం చేశారంటే ఒకడేం చేశాడంటే రెండు ఒడ్లు, రెండు తీరములను అలా 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 తోసుకొచ్చి పెట్టాడు. పెట్టేప్పటికి ఆ రెండు తీరముల మధ్యన ఆ చైతన్యం ప్రవహిస్తోంది. అదే దేహాధికము. అంటే మీరు అలా విచ్చలవిడిగా హద్దులు లేకుండా ప్రవహించే నీటికి రెండు ఒడ్లని పెట్టేసినట్టుగా ఈ దేహాభిమానము అనే ఒడ్లని పెట్టేస్తే ఆ మధ్యలో పడి ప్రవహిస్తోంది తప్ప స్వతహాగా దానికి అటు హద్దులు లేవు. అలాగే ఈ గంగా నది కూడా అటువంటిదే, వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో కలిసిపోయి సముద్ర రూపంగా ఉంటుంది తప్ప మరి ఇంకే రకంగానూ అనుభవానికి రాదు. ఈ శ్లోకం చెప్పేద్దాం. బాఢం నిద్రాదయ సర్వే అనుభూయంతే నా చ ఇతర తథా అపి ఏతే అనుభూయంతే ఏనా తం కహ నివారయేత్. బాఢం అది సత్యమే. అది సత్యమేంటే అర్థం ఏంటి? ఐదు కోశముల కంటే మరేది అనుభవమునకు వచ్చుటలేదు అనే మాట సత్యమే. నిద్రాదయ, నిద్రా మొదలైనవి అనగా ఆనందమయము, కర్త, మనస్సు, ప్రాణము, దేహము అని రివర్స్ ఆర్డర్లో చెప్పాం. ఇవన్నీ సర్వే ఈ సర్వ ఈ అన్నీ అనుభూయంతే అనుభవమునకు వచ్చుచున్నవి. ఇతరహచ వీటికంటే విలక్షణమైన ఆత్మ అయితే నా అనుభవమునకు వచ్చుటలేదు. కరెక్ట్, దాంట్లో సందేహం లేదు. తథాపి అయినప్పటికీ ఏనా ఏ ఆత్మకారణముగా ఏతే ఈ ఐదు కోశములు అనుభూయంతే అనుభవమునకు వస్తున్నాయో తమ్ ఆ ఆత్మను కహ ఎవడు నివారయేత్ త్రోసిపుచ్చగలడు. అంటే దానిని త్రోసిపుచ్చుట సంభవమే కాదు. బాఢం నిద్రాదయ సర్వే అనుభూయంతే నచేతరః తథాప్యేతేనుభూయంతే యేన తం కో నివారయేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం ఓం శాంతి శాంతి శాంతి. రేపు వీకెండ్ రెండు